వెల్కమ్ టు హోపెన్ ఆర్ట్ నమస్కారం కాకరాల గారు నమస్కారం సార్ ఇండస్ట్రీలో కాకరాల ఎట్లా వచ్చింది కాకరాల అనే పేరు నేను అలవాటు చేసాను ఇప్పుడు రేలంగి గుమ్ముడే అలాగా క్యాచిగా ఉంటుందని లేకపోతే నా పేరు పెద్దది వీర వెంకట సత్యనారాయణ ఓకే అందుకని దాన్ని పెట్టేసుకున్నాను అది మొదటి నుంచి అలవాటు చేసాను ఆ విధంగా అది పాపులర్ అయింది అది అట్లా పాపులర్ అయిపోయింది అంతే ఇప్పుడు ఎంత వయసు మీది డెబ్బై ఎనిమిది నడుస్తుందండి సో ఆరోగ్యంగానే ఉన్నారు కదా బాగానే ఉన్నానండి కానీ ఇంత వయసులో కూడా లెక్క చేయకుండా ఈ సభలో సమావేశాలను తిరుగుతుంటారు కదా ఎంత శక్తి నుంచి వస్తుంది మీకు నాకు మొదటి నుంచి నా ఇంట్రెస్ట్ అది మొదల చిన్నప్పటి నుంచి కొంచెం ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో ఆ పుట్టి పెరిగినటువంటి చోట ఉన్నటువంటి తాత్విక నేపథ్యం నాకు నచ్చక ఆ నచ్చనటువంటి తాత్విక నేపథ్యం నుంచి నేను చేస్తూ వచ్చిన ట్రావెలింగ్లో నాకు దొరికిన ఆధారాన్ని బట్టి అంటే అది కూడా పదిహేనో ఏట ప్రారంభమై పద్దెనిమిది ఇరవై లేదు పంతొమ్మిది ఆ ప్రాంతానికి దాని ఉనికి తెలిసి ఆ తర్వాత నేను రాజారావు గారితో కలిసి మెడ్రాస్ వచ్చిన తర్వాత కనమరే లైబ్రరీ అనేటువంటిది నాకు దొరకడం వల్ల నాకు ఈ దారి నాకు నచ్చి అంటే నచ్చలేదు అసలు మీకు మీ గ్రామంలో కానీ మీ కుటుంబ వ్యవస్థలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ గ్రామంలో కానీ నచ్చడం ఏమిటంటే నా పరిస్థితి అంటే చిన్న పిల్లప్పుల తన తనప్పుడే అది కలిగిందా అని ఆలోచన కలుగుతుంది కానీ కలిగింది కారణం ఏమిటంటే నేను అరిస్టాటిల్ ఒక చిన్న సూక్తిని ఆధారం చేసుకుని చెప్తాను స్త్రీలు పిల్లలు నిరుపేదలు బలహీనులు సమానత్వాన్ని కోరుకుంటారు బలవంతులకు ఆలోచనే ఉండదు నాకు నేను చిన్నప్పటి నుంచి పెరిగినందువల్ల మా ఇళ్లలో ఉండేటువంటి కమాండింగ్ అంటే మాస్టర్ అభిమానాల కథలో ఉండేలాగా చాలా క్రమశిక్షణ ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటాయి అని మాట్లాడడానికి ఎదురు లేదు ఓకే కుటుంబ పెద్దకి కుటుంబ పెద్దకి కుటుంబ కాదు ఆ ఊళ్ళో ఉండే కుటుంబ పెద్దలు ఎవడైనా సరే మనం ఏం మాట్లాడడానికి వీలు లేకుండా ఉంటుంది పరిస్థితి ఇది ఆ పరిస్థితులు బితుకు బితుకుమంటూ పెరగడం వల్ల నాకు కొన్ని పద్ధతులు పదో ఏడు దాకా అనిపించలేదు పదో ఏడు దాకా నేను చేసిన పని ఏమిటంటే నాకు బాగుంది అనిపిస్తే నవ్వడం నాకు బాగోలేదు అనిపిస్తే అడవడం అంతే అంతా కానీ పదో ఏడు వచ్చిన తర్వాత బహుశా మనిషికి ప్రాజ్ఞత అనేది వచ్చి తనది అనేటువంటి సొంత ఆలోచన ప్రారంభం అవుతుంది అనుకుంటాను ఈ ఆలోచనలో నాకు బాగా దగ్గరగా ఉన్నది అది మా ఇళ్లలో ఉన్నది స్త్రీ పురుష వివక్ష ఓకే ఆ స్త్రీ పురుష వివక్ష నాకు ఇది ఏమిటి అన్యాయమే అని కానీ ఎదిరించలేము ఎలాంటి వివక్ష ఉండేది అంటే ఒకే పని పురుషుడు చేస్తే టేక్ ఇట్ గ్రాంటెడ్ ఓకే స్త్రీ చేస్తే అది కొంప మునిగిపోయిన అపచారం జీవితం అక్కడతోటి ముగిసిపోయేటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నాకు బాగా ఆలోచింపు సంప్రదాయ కుటుంబాలు బాగా ఆ ఆలోచింపు చేసినటువంటి పరిస్థితిలో బాగా నలిగిన నేను పన్నెండేళ్ళు తర్వాత నేను హై స్కూల్ చదువు అంతా మా అమ్మమ్మ దగ్గరుండి వెస్ట్ గోదావరి తణుక్కి ఐదు మైళ్ళు కాకరపూర్లో చదివా అది చాలా ట్రెడిషనల్ బ్రాహ్మీణ్ ఫ్యామిలీస్ మన అక్కడ ఈ బాధతో లోపల ఈ బాధ ఉంది చదువుకుంటున్నాను నాకు ఏమి అంటే అప్పటిదాకా మా అమ్మమ్మతోటి వాళ్ళతోటి తిరిగి వాళ్ళు ఏం చెబితే అది చేశాను కానీ నలభై ఏడు తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ అట్మాస్ఫియర్ గ్రామాల్లోకి వస్తున్నటువంటి దశలో ఈ జాతరలని అరికట్టడం ఇలాంటి పరిస్థితుల్లో నాకు సొంత ఆలోచన బహుశా ఎన్విరాన్మెంట్ నుంచి మేలుకుందనుకుంటాను ఆ పరిస్థితుల్లో ఏమిటిది అని ఆలోచించి అండ్రెస్ట్గా ఉండడంలో నాకు చదువు చెప్పిన మా బాధతోటి నేను లైబ్రరీకి పెడుతూ ఉండేవాడిని ఆ పన్నెండేళ్ళ ఏళ్ళ వయసులో మన ప్రాచీన సాహిత్యం పద్యాలు ఇవన్నీ చదువుకుని ఆ పద్యాల కోసం వెళ్ళి చేయడంలో నేను ఊహించని విధంగా రాహుల్ వాల్గాసే గంగా అక్కడ దొరికింది ఓకే నాకెందుకు ఆ పుస్తకం చూడగానే నన్ను పీడిస్తున్నటువంటి సమస్యలకి మూలం ఏదో అన్నిటికీ మూలం ఏదో ఇందులో ఉంది అని అనిపించింది అనిపించి ఏక బిగినింగ్ ఆ చివరి నుంచి చివరి దాకా ఓకే అది అల్లూరు రాజు గారి ట్రాన్స్లేషన్ ఆ చదివిన తర్వాత నాకు అనిపించింది ఆ వయస్సుకి ఏదో ఉందని తెలుస్తుంది కానీ ఏముందో నాకు తెలియదు ఓకే సరే ఈ లోపల నాకు నాటకాలు నేను వెళుతూ మా అమ్మమ్మని కాదని మా అమ్మాయి అందరినీ కోడేసి నా పన్నెండో ఏట నేను జయంత జయపాల అనే ఒక జానపద నాటకం వేశాను తర్వాత స్కూల్ యానివర్సరీకి మా మాస్టర్ ఒక సంస్కృత నాటకం భోజన సభ అని ఒక ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ ఓతెల్లో తెల్లో ఇలాగ మా చేత వేషాలు వేయించాడు ఇవన్నీ చూసి ఇక్కడ నేను నాటకాలు వేసి పాడవుతున్నానేమో అని మా నాన్నకి అప్పుడే సందేహం ప్రారంభమైంది ఈ సందేహం ప్రారంభమైన వెంటనే మా ఇంట్లో ఒక చిన్న ఇది జరిగింది మా ఇంట్లో అంటే మా నాన్న నాకు ముందు నాటకాలు వేసాడు పాండ ఉద్యోగ ఫాదర్ ఫాదర్ నా విజయాల్లోసా ఆయన అర్జునుడు గయోపాక్షానంలో కృష్ణుడు ఇలా వేస్తూ ఆయన వేసిన వాటే కదా మిమ్మల్ని ఎందుకు ఎందుకేద్దన్నారు అదే దానికి చెత్త దానికి కూడా ఈ అసలు నాకు ఆ ఇన్స్పిరేషన్ పద్యం పాడడం ఇది మా నాన్న దగ్గర నుంచే వచ్చింది ఓకే కానీ నా నా పీరియడ్ వచ్చేటప్పుడు ఆయన వేడి మానేశాడు వాళ్ళ నాన్నలు తిట్టారు పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాన్నలు ముగ్గురు భాగవతాలు ఆడారు మా తాతల ముగ్గురు పౌరోహిత్యం చేస్తూనే భాగవతాలు ఓకే వాళ్ళు ఆయన పితృవాక్య పరిపాలకుడుగా ఆయన చెప్పేటప్పటికి మానేశాడు కానీ వాళ్ళ ట్రూప్ వాళ్ళంతా ఈయన దగ్గరకు వచ్చి కొంచెం గ్రాంధికం అవడం వల్ల అవి నేర్పించుకుని చేస్తూ ఉంటే ఈయన పక్కన ఉండి నేను అదంతా చూసి వాళ్ళు ఆడినటువంటి నాటకం రాజమండ్రి కోట్లింగాల గుడిలో వాళ్ళు వేసినప్పుడు మా నాన్నతో వెళ్ళి చూశా అది చూసేటప్పటికి ఓహో అయితే మనకు కూడా చాయిస్ ఉందనమాట అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగి నటించాలి అనేది ఓకే ఆ విధంగా నేను ఇది చేసేటప్పటికి ఇక్కడ ఇక్కడికి వస్తే మన మా నాన్నకి నాటకాల పుస్తకాలు అక్కడ మా కాకరపూర్లో పెద్ద భాషాణం పెట్టి పెట్టి చేశాడు అది నేను చూసి చదివేసేసి మళ్ళీ లోపల పెట్టేశాను ఆ ఊళ్ళో నాటకాలకి నాకు చదువు చెప్పిన వైభీక్యాల మేస్తారు ఓలేటి సత్యమూర్తి గారు వీళ్ళంతా ఉండి ఆ సత్యమూర్తి గారు నాకు దైవపాక్ష నాటకం పడింది నాకు వార్షం రాదు మీ నాన్న దగ్గర నాటకం ఏమైనా ఉందా ఉంటే నేను చదివేసి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను ఒకసారి ఉంటే తీసుకురా అన్నాడు నా దగ్గర ఉంది చూశాను మా నాన్న దగ్గర నాకు ఉంది సార్ అని చెప్పి ఆ గయోబాక్ష అన్న నాటకం తీసుకెళ్ళి ఇచ్చా ఆయన వెళ్ళాడు అది దాన్ని చదివాడు ఆ నాటకం అయిపోయింది మళ్ళీ నాకు ఆయన తిరిగి ఇవ్వలేదు ఓకే అంటే ఆయనే మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు ఎప్పుడూ ఆయనే ఇస్తాడు కదా పెద్దవాళ్ళు మనం అడగడం ఎందుకని నేను అడగలేదు టీచర్ కదా ఈ లోపు మా నాన్న వచ్చి తన పుస్తకాలు చూసుకున్నాడు చూసుకున్నప్పటికీ ఇందులో గయోబోక్ష నాటకం నాటకం ఉండాలి ఏమైంది రాన్న నేను సత్యమూర్తి గారు అడిగితే కా కావాలంటే ఇచ్చాను అక్కడ ఉంది అన్నాడు అయితే నాడు అని నన్ను తీసుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళి మా వాడు మీకు నా గయోపాక్షాన పుస్తకం ఇచ్చాట అది నాకు ఇవ్వండి మీ వాడ గయోపాక్షాన నాటకం నాకు అవి ఇచ్చింది అబ్బే అదేం లేదండి అన్నాడు అబద్ధం చెప్పేశాడు అబద్ధం చెప్పేశాడు దాంతో మా నాన్నకి కోపం రాదు వస్తే చాలా తారామండలానికి మండలానికి వస్తుంది వెంటనే ఆ పక్కన వాళ్ళ ఇంటి ఎదురుకుండా చింత చెట్టుకున్న చింత బరికి తెంపి అక్కడి నుంచి నన్ను కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇంకా ఆయనకి అపనమ్మకం వచ్చేసింది ఇంక వీడితో లాభం లేదు ఇక్కడ అంతే ఇంక నేను చెడిపోయినట్టే భావించాను ఇక్కడ ఉంటాయి ఇంకా లాభం లేదు అని చదగొట్టినట్టు చదవట్టినట్టు నాకు వచ్చిన టెన్త్ అప్లికేషన్ టెన్త్ పాస్ అయిన వెంటనే సర్టిఫికేట్ తీసుకుని నన్ను వెంటనే రాజమండ్రి తీసుకెళ్ళి నన్ను మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ చేసి ఈ దీనికి వెనక ఒక చిత్రం ఉందండి లేకపోతే నాకు నాకు చదువు రాదు అది విధంగా చెప్పాలంటే నాకు ఏమీ చదువు రాదు కారణం మా మా నాన్న మా అమ్మ సెటిల్ సర్వీసు అత్తారింటికి పుట్టింటికి చేయడంలో ప్రొఫెషన్ సెటిల్మెంట్ లేక ఇక్కడ రాజమండ్రిలో చేర్పించారు ఇక్కడ పరీక్షలు అవి జరిగే టైంకి నేను అక్కడ ఉండేవాడిని ఈ విధంగా మొత్తం మీద నాకు ఎలిమెంటరీ స్కూల్ సర్టిఫికెట్ దొరకలేదు దాంతో ఇంకా చట్ట ఏం చేస్తారు వీడు నా వల్ల వీడు చదువు ప్రారంభం అవుతుందని మన చెప్పాడు నాకు ఎలిమెంటరీ స్కూల్ చదువు అంతా ఇది దీంతో అది సిక్స్త్ స్టాండర్డ్లో జాయిన్ ఆ సిక్స్త్ స్టాండర్డ్లో మాస్టర్లు కొట్టని మాస్టర్ లేడు మా తొర్రేడు మా నాన్న వాళ్ళు ఊరు ఆ తొర్రేడు మా పౌరోహిత్యం మాదే అక్కడికి పెడితే బాగుపడతాడని అక్కడ పెడితే వాళ్ళు ఈ రోడ్లకరలతో కొట్టడం నేను బండెత్తేసాను ఇంకా లాభం లేదని తీసుకొచ్చి సిక్స్త్ స్టాండర్డ్లో చేర్చా లాగాను చివరి దాకా ఎదురు చెప్పడానికి లేదు లాగేటప్పటికి కాకరపురకు కొత్తగా స్కూల్ ప్రారంభం మళ్ళీ ఇది ఇది ఏమవుతుందో అని చెప్పి ఇది మానిపించేసి మా ఇదిగో బా మా బావతోటి నాకు ఆ స్కూల్ వ్యాసంగ సెలవుల్లో కోచింగ్ ఇప్పించి మళ్ళీ ఎయిత్ స్టాండర్డ్ నా చేత రాయించి సెవెంత్ స్టాండర్డ్ జంప్ చేయించి థర్డ్ స్టాండర్డ్లో చేర్పించారు ఈ జంపులు అన్నీ కలిపి నాకు తెలుగు తప్ప మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కన్ఫ్యూజ్ ముఖ్యంగా ఇలా లెక్కలు అని చేత ఇంకా నాకు చదువు రాదు నిర్ధారణకు వచ్చేసాను నిర్ధారణకు వచ్చేసారు వచ్చేసి నా ప్రయత్నం చేస్తున్నాను అది ఎంత వస్తే అంత వస్తుంది కానీ నాకు ఈ భయంలోంచి ఈ దీని అంతనే అధిగమించడానికి నాకున్న సోర్సెస్ ఇది ఒక్కటే అని చేత ఈ నాటకాలు ఈ నాటకాల గురించి ఆలోచించడం అదిలో ఏళ్ళు వయసుగా మా అమ్మ మా మా ఇద్దరు కూడా తోలు బొమ్మలాటలు ఆడించారు ఆ తోలు బొమ్మలాటలు ఆడించేవాడిని మొత్తం అంతా ఓకే ఈ విధంగా నేను చేసేటప్పుడు నాకు చదువు అంటలేదు సరిగదా తీవ్రమైన వ్యగ్రతతో మొత్తం కుటుంబంలోనే ఈ నేపథ్యం ఉంది గనక నేను నటుని కావాలి అనేటువంటిది ఒకటి బలంగా బలపడిపోయింది ఇది దానికి సంబంధించి ఇక్కడికి వచ్చేటప్పటికి రాజమండ్రి రాజమండ్రి వచ్చేటప్పటికి మా నాన్నకి నాకు మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ నా నన్ను జాయిన్ చేశాడు యాభై మూడు టు యాభై నాలుగు ఎస్ఎస్ఎల్సి ఆ జాయిన్ చేసిన తర్వాత వన్ ఇయర్ అయింది పరీక్ష రాశాను పోయింది మళ్ళీ కట్టమన్నాడు ఇంక నేను ఎదురు చెప్పలే మళ్ళీ మళ్ళీగట్టు సెప్టెంబర్ కూడా పోయింది ఇంకా నేను బండెత్తేసాను బండెత్తేసి నేను నాటకాలులోకి జారు మా పెదనాన్న కాకరాలు కామేశ్వరరావు అని టీచరు ఆయన ద్వారా అక్కడ రాజమండ్రిలో ఉండే ఆంధ్ర వాణి మండలి అందులో పౌరాణిక నాటకాల్లో విశ్వామిత్రుడు తెలుగులో సాంఘికాల్లో తెలుగు తెల్లనే అనే నాటకం బాగా ఉండేది ఆ రోజులో అది ఇలా వేస్తూ నేను పూర్తి స్థాయిలో దిగిపోయారు పూర్తి స్థాయిలో దిగిపోయాను దాంతో ఆయనకి నాకు యుద్ధం నువ్వు నాటకాలు వేయడానికి వీలు లేదు అంటే సినిమాలు కడతాననేటువంటిది ఈ మధ్యలో కాకరపరలో జెండా దండయాత్ర చేశాను దాంతో సినిమాలు కెడతాన సినిమాలు వెళ్ళడానికి వీలు లేదు అని ఆయన పట్టుకున్నాడు ఆయన ఎంత జుట్టు పీక్కున్నా నేను వెళ్ళలేదు సరే ఇంక వీడికి లాభం లేదు అంటే యాభై మూడు యాభై నాలుగు కదా ఈ పరిస్థితుల్లో వీడిని వదిలేస్తే లాభం లేదు అని నా ప్రమేయం లేకుండా ఫలానా అమ్మాయి ఇంటికి వచ్చింది అమ్మాయి ఎలా ఉందిరా బానే ఉందన్న అంటే అది ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు అంతే వాళ్ళు ఫిక్స్ చేశారు మా కుటుంబం ఆ పెళ్లి చేసారు ఆ పెళ్లికి కూడా పంతొమ్మిది వందల యాభై మూడు వరదలు వచ్చేది ఆ వరదలకి మా ఇల్లు కూలిపోయింది అప్పుడు చేతంపేటలో ఉండేవాడు కూలిపోయి మొత్తం బట్టలు గిట్టలు అన్నీ నాశనం అయిపోయాయి అయినా మళ్ళీ బట్టలు కొని అదే ముహూర్తానికి మా అమ్మమ్మ ఊళ్ళో మాకు పెళ్లి చేశారు ఈ కూలిపోయిన ఇళ్ళకి కావాల్సిన మళ్ళీ ఇళ్ళు ఇది చేయడంలో ఈ ఆ వరద నీరు దానికి కలిసి పాము ఊదిందని అన్నారు కానీ ఏదో ఈ ఎలిమెంట్ ఏదో వచ్చి రెండు కాళ్ళు బాగా వాచిపోయాయి నా పెళ్లికి నేను సరిగ్గా అన్నం తినలేదు ఆ విధంగా నా పెళ్ళి అయిపోయింది ఇలా ఉంటుండగా నేను పౌరాణిక నాటకాల నుంచి సాంఘిక నాటకాలకు వచ్చేటప్పటికి మా రిహార్సల్స్ అన్నీ కూడా గౌతమి లైబ్రరీలో చదువుతుంది ఆ గౌతమి లైబ్రరీలో వేషాలు రిహార్సల్స్ చూసుకుంటూ మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ పుస్తకాలు తీసి చూసేటువంటి అలవాటు మళ్ళీ ఊహించని విధంగా ఆ పుస్తకం దొరికింది ఆ పుస్తకం మళ్ళీ హోల్గా చదివా అది చదివితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది మొత్తం చదివేటప్పుడు మళ్ళీ క్లారిటీ వచ్చింది రాహుల్ సాంకృత్య చైన్ ఒక మాట చెప్పించాడు నావన్నీ ఇదిగో ఇలాంటి మాటలే పట్టుకుని నేను యజ్ఞవాదము బ్రహ్మవాదము రాజవాదము ఈ మూడు తిని తేరగా కూర్చునేటువంటి తీరుబడి వర్గాలకి తాత్విక సమర్థననిచ్చే ఇచ్చే గ్రంథాలు నాకు నా కుటుంబాల్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల ఐ కన్విన్స్డ్ ఇంకా అప్పటి నుంచి నేను దాన్ని ఏమంటాము చేజింగ్ క్రికెట్ షాడు అన్నట్టు చిన్న బ్యాట్ అంతా కూడా ఆయన లిటరేచర్ కోసం పడింది కానీ రాజమండ్రిలో ఉన్నంతవరకు నాకు ఎక్కడ దొరకలేదు కానీ ఊహించని విధంగా నేను ఈ సాంఘిక నాటకాల్లో వేస్తున్నప్పుడే నా సాంఘిక నాటకం ఒక స్క్రూటిని ఆంధ్ర నాటక పరిషత్కి స్క్రూటిని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఆ స్కృటినీని స్కృటిని ఎడ్జెస్తో వచ్చి రాజారావు గారు ముందు సీట్లు కూర్చుని చూస్తున్నారు ఆ స్కృతిని మా ఇస్తున్నట్టు ఆయన మాకు డైరెక్టరు ఇందులో మెయిన్ క్యారెక్టర్ వేస్తున్న ఆయన ఆయన చెప్పినట్టుగా మొత్తం చేసేసేవాడిని ఎందుకో ఆ వేళ ఒక థాట్ నాకు స్ఫురించింది కానీ చేయకూడదేమో రూల్ ప్రకారం కానీ నాకు స్ఫురించింది గనక అవతల వాడికి ఏమీ హాని కలగదు గనక చేసేద్దామని నాకు అనిపించి ఆ సీన్ చివరిది ఏమిటంటే వాళ్ళు ఇద్దరు స్నేహితులు ఉంటారు మంచి స్నేహితుడు నేను నేను ఎంత చెప్పినా వాడు వెండు వినకపోయేటప్పటికి పూలే ఫలే నచేత యదపి వర్షేం సుధాజలం మూర్ఖ హృదయ నచేత జో గురుమిలేం విరంచసం అంటే తివిరి యుసుమున తైలం తీయవచ్చు అర్థం ఉంది దానికి వాడి కోపం వచ్చి గో టు హెల్ అన్నాడు అనేటప్పటికి నేను సరే బాధపడి తలంచుకుని వెళ్ళిపోవడం ఆయన ఫిక్స్ చేసిన మూమెంట్ అదే మూమెంట్ అలా మొదలెట్టాను వెడుతుంటే వచ్చింది నాకు స్ఫురణ ఆగి ఒకసారి అని వెళ్ళిపోయాడు వెరీ గుడ్ అన్నాడు చూస్తున్నాడు ఓహో నేను చేసింది ఏదో అనమాట ఆయన లాంటి వాడు అక్కడి నుంచి వెరీ గుడ్ అన్నాడని వచ్చింది నాకు ఎందుకు వచ్చిందో తెలియదు ఈయనకి ఇక్కడ మా పెద్ద పెద్దకి అక్కడ ఆయన కళా సమితి రాజమండ్రి ట్రూపులో వేస్తున్న ఆయనకి వాళ్ళకేవో మనస్పర్ధలు వచ్చాయి ఆయన రిజైన్ చేసి వచ్చేసాడు ఆయన క్యారెక్టర్ ఖాళీగా ఉంది ఓకే నాకు పిఎస్ భాస్కర్రావు అని ఫ్రెండ్ రాహుకళా సమితి మొదటి నుంచి కూడా ఆయన అంటూ ఉంటున్నాడు నెల రెండు నెలలు నీకు నేను వేసిన వేషం నువ్వు వేయగలవా నువ్వు వేస్తే అంటే ట్రై చేస్తానండి అని అయితే నేను ట్రై చేస్తాను సమితిలోకి రావచ్చు అని అంటున్నాడు సరే ఓ రోజు ఆయన వచ్చి నేను రమ్మంటున్నారా రా వెళ్ళాను అందరు కూర్చున్నారు అంటే ఆయన వాళ్ళకి నాలుగు స్తంభాలు రహకళా సంగతిని డాక్టర్ రాజారావు గారు యాసన్ రెడ్డి వెంకట్రావు గారు అంకరాజ్ శంకర్రావు గారు మేడూరు వీర వెంకన్న గారు ఆయనే ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చేసినా అప్పుడు నన్ను చూసి సరే కవర్ చేస్తాను నువ్వు వెళ్ళాను నేను ఊహించిన విధంగా ఆయన ఏ క్యారెక్టర్ కోసం అయితే డ్రీమ్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ని నాకే ఇచ్చారు ఓకే ఆయన హర్ట్ అయ్యాడు కానీ డైరెక్టర్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకేమి మాట్లాడలేరు కదా అని చేత ఆయన ఏం మాట్లాడలేదు సార్ నేను అనుకోవడం ఏంటంటే ఆయన నాకన్నా చాలా టాలెంటెడ్ చాలా సీనియర్ ఓకే ఆయనతో పోలిస్తే నేనేమీ కాదు కానీ ఆ క్లర్క్ ఆచార్యాత్రేయ భయంలో అకౌంటెంట్ వేషం దానికి తగ్గ ఫిజిక్ నాకు ఉంది ఓకే ఆయన రోమస్ట్ ఫిజిక్ నాకు సూటబుల్ వాళ్ళు నన్ను దానికే ప్రిఫర్ చేశాను అలాగే నేను రాజారావు గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ భయం నాటకాలు రెండు మూడు వేశాను అలా రెండు మూడు వేయడంలోనే హైదరాబాదు సరోజినీ నాయుడు హాల్లో కూడా వేషం ఇదే నేను వేసిన మొట్టమొదట అక్కడే ఓకే దాంతో వచ్చేసాం ఆ తర్వాత ఆయన భావబంధాలని కొర్రగా కొర్రపాటి గంగాధరరావు నాటకం తీశారు అందులో నాకు ఒక హీరోయిన్ తండ్రి వేషం ఇచ్చారు అది అయిపోయిన తర్వాత అని లలిత కళానికేతని వాళ్ళు కుర్రపాటి గంగాధరరావు ఒకే నాటిగా అన్ని సమాజాలు వేసేటువంటి అందులో మా రాహుకళా సమితి తరఫున నన్ను రాహుకురాహుకుమార్ అనే ఒక అమ్మాయి నీలిపాల సుబ్రహ్మణ్యం అని మా ముగ్గురు మూడు క్యారెక్టర్స్తో ఆయన డైరెక్ట్ చేసి వేడు మాకేం ప్రైజ్ ఏమి రాలేదు రాజమండ్రిలో ఆయనతోటి మాకు ఉన్నటువంటి జరిగినటువంటి అనుబంధం అనండి లేకపోతే అనండి అవే ఆయన పుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ వెంచర్ చేయడం కోసం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్లో ఫ్యామిలీతోటి బయలుదేరి వచ్చేసి నేను చెప్పాను కదా ఇదివరకు ఒకసారి దండయాత్ర చేశాను తర్వాత మా నాన్నకి నాకు వచ్చే ఘర్షణలో మళ్ళీ కోపం వచ్చి ఇక్కడి నుంచి మెడ్రాస్ దాకా చేసి తడలో టీసీ వాడి దింపేస్తే కాలి నడకన ఆవిడ దాకా నడిచి ఆవిడ నుంచి లోపలికి వెళ్ళి పనులు ఏవి కాక మళ్ళీ దొంగల బండిలో బయలుదేరి ఇంటికి తిరిగి వచ్చేసా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఓకే అని చేత మీ నాన్నకి మీకు మాటలు ఉండేవి కదా అప్పుడు మాటలు ఉండేవి కదా అంటే మంచిపాయి అంటే మంచిపాయి అంటే చెప్పారు నా భార్యను కాపురానికి తీసుకొచ్చే ముందు నన్ను కూర్చోబెట్టాడు అంటే మా నాన్నలో ఉన్న డెమోక్రాటిక్ ఎలిమెంట్ చెప్పడం కోసం చెప్తాను రే నేను ఇప్పటిదాకా కొట్టాను నీ మంచి కోసమే ఒక వయస్సు వచ్చిన తర్వాత కొడుకుని తండ్రి తన స్నేహితుడిగా చూడాలని శాస్త్రం చెప్తోంది అది చేత ఇక మీదటేను కొట్టలు కొట్టే పరిస్థితి నువ్వు నాకు అన్నారు అన్నాడు కానీ నా అంటే అది ఉన్మాదం అండి ఆ తర్వాత నుంచే ఆయనకి నేను నా వల్ల వచ్చేటువంటి వ్యతిరేకత అంతా వచ్చు కానీ ముందు కొట్టేవాడు కానీ ఆ తర్వాత ఆయన అన్న మాటకు నిలబడి అంటే పిలవెదిరకుండా కొట్ట అందుకోసం చెప్పాడు ఇదంతా ఆయన తన జుట్టు పీక్కున్నాడు కానీ తన కోపం వచ్చే ఇది చేశాడు కానీ నన్ను మాత్రం మళ్ళీ కొట్ల కొట్టలేదు కానీ ఒక్కచోట ఆయనకు ఆగ్రహం కలిగింది అంటే బహుశా నేను డెబ్భై ఎనిమిదవ సంవత్సరం అనుభవంతో నేను ఊహిస్తున్నది ఏమిటంటే నాలో వస్తున్నటువంటి మార్పుల్ని ఆయన గ్రహిస్తూ ఒకరోజు పిలిచి అంటే మా నా భార్య కాపురం వచ్చిన తర్వాత కోపం వస్తే మాట్లాడుతున్న వేరే కాపురం పెట్టు నాకేం కుదరదు అని భయపెట్టేవాడు ఇలా వెళ్ళి భయపెట్టినా జరగలేదు దాంతో రై నువ్వు చదువుతావా చదువు లేదు ఉద్యోగం చేస్తావా ఉద్యోగం చెయ్యి కాదు నాతో వచ్చి పౌరోహించింది అప్పటికే చేస్తున్నాను నేను చేస్తున్నారా మీకు నాకంటే గణపతి పూజను మాకు ఆ సంధ్యావందన తర్వాత గణపతి పూజ సత్యనారావర్తానికి ముందు విఘ్నేశ్వరి పూజకు ముందు అన్నిటికీ గణ వినాయక చవితికి ముందు అదే అవి చెప్పాడు అవి ఏమైనా వస్తే నన్ను పంపిస్తూ ఉండేవాడు ఓకే సత్యారతం చూసి చదివేదే వినాయక చవితి చూసి చదివేదే దానికి ముందు కొంచెం ఏదో ఉంది గంగయ్యము ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసేసి ఇది చేసాం అప్పుడు చేస్తున్నాను కానీ ఆయన అప్పటిదాకా జరుగుతున్న ముసుగు యుద్ధం బయటపడిపోయింది దాంతో నేను కాసేపు తమాయించుకుని నే అంటే నేను వచ్చిన ఇంకొక విషయం ఏంటంటేనండి మా నాన్న ముక్కుసూటి మనిషి అంచేత ఆయన ప్రొఫెషన్లో ఆయన క్రైసిస్ ఫేస్ చేస్తున్నాడు అంచేత కుటుంబంలో ఉండే క్రైసిస్ కూడా నాకు తెలుసు ఓకే అంచేత నేను చదవను చదవలేను చదివినా నాకు చదువు రాదు ఇక నువ్వన్న ఉద్యోగం నేను చదివిన చదువుకి ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేయడానికి నాకు అభ్యంతరం లేదు మరి పురోహిత్యం ఎందుకో నాకు ఇష్టం లేదు అని నేను పౌరోహిత్యం చేయను ఈ మూడో మాట ఆయనకి చాలా కోపం తెప్పించు కోపం ఆ కోపంతో ఆ క్షణం నుంచి నాతో మాట్లాడడం మానేశాడు బిఎన్ రెడ్డి గారి వాహిని రంగులు రాట్నం వచ్చేదాకా ఆయన నాతో మాట్లాడలేదు నేను ఆయనతోటి మాట్లాడు ఎన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ పదేళ్ళు మాట్లాడుకోవాలా మరి అప్పుడు మీ భార్య మీతో ఉండేరా మీ తండ్రి గారు కలిసే ఉండేవాడు కలిసే ఉండేవాళ్ళు వదిలిపెట్టలేదు కానీ మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకునే ఒకే సూర్య కింద ఉండి ఒకే ఇంట్లో ఒకే ఇంట్లో ఉండి అంటే మేము మాట్లాడుకోక తప్పని పరిస్థితి వచ్చేది ఓకే నెలకు ఒకసారి గదిలో అది గాదిలోంచి ధాన్యం బస్తా తీసి బియ్యం ఆడించాలి అవును దానికి నేను ఇంట్లో పెద్ద కుర్రాండి అని చేత వాటిని పైకి ఎత్తి పట్టుకొని సాయం పట్టేవాడిని నేనే మీకే ఉంది నాకే ఉంది మిగిలిన వాళ్ళంతా కుర్రాడు అప్పుడు కూడా ఓ ఆయన అక్కడున్నాడు అన్నాడు వినిపిస్తోంది కదా వెళ్ళి లేచి బట్టి మళ్ళీ ఆడించడం అంతా ఆయనే జయించాం అదే అంత ఖచ్చితం అంత ఖచ్చితంగా పట్టుదల ఆ పట్టుదల పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా కొనసాగింది కొనసాగింది పిల్లలు పుట్టారా నాకు పుట్టలేదు అదృష్టం అది ఒక్కటే నేను చేసిన తర్వాత ఈయన వెళ్తున్నాడని చెప్పాను కదా ఆ వెళ్తున్నప్పుడు ఆయనతో ఏమండి ఇక నాకు నటన తప్ప ఇంకేమీ లేదు అది మీకు తెలుసు మీరు ఎలాగూ సినిమా తీయడానికి వెళ్తున్నారు మీ సినిమా ఆఫీసులో ఏదో పనిచేస్తూ నాకు తోచిన విధంగా చేతనైన విధంగా ఇలా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అని నేను ఆ నీలిపాలి సుబ్రహ్మణ్యం కొత్తగా వచ్చిన వాళ్ళం మేము ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఉన్నప్పుడు అడిగాం పెడుతున్నానుగా నన్ను వెళ్ళనివ్వండి అక్కడ నేను స్థిరపడ్డ తర్వాత మీకు ఉత్తరం రాస్తాను అప్పుడు మీరు వద్దురు కానీ అన్నాడు సరే అని బుర్ర ఉపేశం కానీ వాడికి ఏమవుతుంది వాడి ఉద్యోగం వాడికి ఏమో అనిపించిందో నాకు తెలియదు నాకు మాత్రం ఇలా అంటారు కానీ ఉత్తరాలు రాయడం ఏమి జరగదు అని నాకు మీ నమ్మకం మా నమ్మకం నా ఎక్స్పీరియన్స్ అదే దాంతో నేను చర్యని నాకు నేమాలి సూర్యరావు అని ఒక స్నేహితుడు ఉండేవాడు ఆర్యాపురంలో ఆది సుబ్బారావు గారి ఇంట్లో ఫోటో స్టూడియో అది పెట్టి అక్కడే కూర్చుంటూ నేను సలహా ఆయన్ని చేసి ఏమంటే ఇలా వచ్చింది పరిస్థితి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఏమీ లేదు నువ్వు డబ్బులు తీసుకుని పెడతావు కదా ఈ డబ్బులతోటే నువ్వు అక్కడ ఉంటావు కదా ఒక చిన్న పని చేయి నవ్వుల పువ్వులు అని ఒక మ్యాగ్జైన్ ఉంది ఆ నవ్వులు పువ్వులకి సినిమా వార్తలు పంపించేవాళ్ళు కావాలి అని చేత నువ్వు రామచంద్రారెడ్డి అని మా ఆర్యాపురంలోనే మొదటి వీధిలో వాళ్ళు ఉన్నారు వీధిలో మేము రామచంద్రారెడ్డిని అడుగు అడిగితే నీకు కాగితం ఇస్తాడు కాగితం ఇస్తే నువ్వు వెళ్ళిపోవు ఆ పని చేసుకుంటూ నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోవచ్చు ఇదేదో బాగుంది దాంతో మా నాన్న తోట ఒక చిన్న అబద్ధం అడి మా గురువుగారు నాకు నమ్మని ఉత్తరం రాశాడు నేను ముందు వెళ్ళి అక్కడ పరిస్థితులు అవి చూసుకుని తర్వాత నా భార్యని తీసుకెడతాను అని చెప్పి నేను ముందు అంటే అప్పటికి ఆవిడికి మా మామగారు వాళ్ళు పెళ్లికి రూపేనా ఒక అరెకరం భూమి ఇచ్చారు దాని ఆ దాని తాలూకు శిస్తులేవో ఉన్న ఇది ఉంది ఆదాయం అది తీసుకుని నేను బయలుదేరి వచ్చాను సో మీరు దాదాపు పది పదిహేను ఏళ్ళ పాటు మీ మీకు మిమ్మల్ని మీ మిమ్మల్ని మీ భార్యని మీ నాన్నగారు పోషించారు పది పన్నెండేళ్ళు కాదు కొంచెం ఇంచుమించు నా నేను మెడ్రాస్ వదిలిపెట్టేది అది రాజమండ్రి వదిలిపెట్టేదాకా నేను వాళ్ళ పోషణలోనే ఉన్నాను మరి పౌరుషం వచ్చేది కదా మీకు పౌరుషం ఎందుకు రాదు ఎందుకంటే మీకు ఎప్పటికే అభ్యుదాయ భావాలు తనకు వస్తున్నాయి అవును సో ఇంత వయసు వచ్చిన తర్వాత పెళ్ళయ్యి భార్య ఉండి తండ్రి మీద ఆధారపడటం అనేది నేను చెప్తున్నా కదా నా పౌరుషం ఉంది పౌరుషం చేయలేదు నిస్సహాయత దాంతో భయం బయటికి వెళ్ళి ఉంటే మనం ఏం ఏం చేస్తాం సంపాదన మా నాన్నను చూస్తున్నాను నేను మీకు సరిగ్గా ఆయన తత్వం నా తత్వం ఒకటే అని చేత నేను బయటకు వెళ్తే ఏమవుతాను నాకు తెలుసు అని చేత నేనేమి అలాంటి సాహసం చేయలేదు దాంతో నేను ఆ డబ్బు తీసుకుని వెళ్ళాను చెన్నై వెళ్ళిపోయారు చెన్నై వెళ్ళిపోయాను నైన్టీన్ చా చాగరాగ్రమ స్ట్రీట్లో ఆయన ఉండేవాడు టీ నగర్లో పెడుతూనే ఆయన ఇంటికి వెళ్ళాను ఏమిటి ఇలా వచ్చామన్నాడు ఇలా వచ్చానండి ఇది పరిస్థితి సరే అయితే ఉండు అన్నాడు ఆయన నాకు ఆయన దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రాణం ఇవ్వడం అంటే ఏమిటో నేను అక్కడ చూసాను ఓకే మేము కుర్రా పోలిస్తే పెద్ద పెద్ద ఆయన సరే అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటూ పార్క్ ల్యాండ్స్లో హోటల్ టికెట్లు కొనుక్కుని కొంచెం వాతావరణేమిటో స్టడీ చేద్దాం అని స్టడీ చేస్తే వెళ్ళి ఆయన జూన్లో వెళ్ళాడు నేను జూలై పదిహేనుకి వెళ్ళాను ఒక నెల తేడా పదిహేనుకి వెళ్ళి పదిహేను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏడు మాసాలు ఏడు మాసాలు ఉన్నాడప్పుడు నేను తీసుకెళ్లి డబ్బులు అయిపోయాయి తీసుకెళ్ళారు అప్పుడు మన దగ్గర ఎంత ఉంటాయండి ఏడు వెయ్యి రూపాయలు లోపు ఉంటాయండి ఓకే ఏడెనిమిది నెలల్లోనూ వెయ్యి రూపాయలు అయిపోయి అయిపోయాయి ఏం చేయాలో తోచక నాకు అనిపించింది ఆ అనుభవం ఏడు ఎనిమిది మాసాల అనుభవం ఏం చెప్పిందంటే హోటల్లో తిండి తింటూ ఒక్కడిని ఉండడము ఎంత ఖర్చో ఇద్దరు వ్యక్తులు మెడ్రాసులో ఉన్న అంతే ఖర్చు ఓకే అని చేత మనం ఈ ఒంటరి ప్రయాణం చేయక్కర్లేదు చేయాల్సిన సాహసం ఏదో ఇప్పుడే చేసేసి మనం ఫ్యామిలీని తెచ్చేసుకోవడం మంచిది అని నాకు అనిపించింది ఓకే నేను ఏది ఆయనతో చెప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో చెప్పకుండా ఏది ఇలాగ అనిపిస్తుందండి నాకు నాకు తీసుకొచ్చే అవకాశం ఉంది అని చేత నేను అనుకుంటున్నాను తీసుకొచ్చే అన్నాడు గురుగారు సరే నేను వెళ్ళి అంటే మా నాన్నకి కొంచెం బాధే మా ఇంట్లో వాళ్ళందరికీ బాధే ఇప్పుడు కనుక నేను బయటకు రాకపోతే ఇంక లాభం లేదు కనుక నేను గట్టిగా ఉండి వచ్చి ఆవిడ్ తీసుకుని కొంచెం ఇంచుమించు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ నెలాఖరు ఏదైతే గుర్తు లేదు కానీ నెలాఖరుకి మేము ఇద్దరం వచ్చాం రామారావు గారి ఇంటి షేర్ ఖాన్ గార్డెన్స్లో ఒక చిన్న అద్దెలు దొరికింది ఇరవై ఐదు రూపాయలు ఆవిడ అనసమ్మని ఆవిడ పిల్లల్ని ఆర్టిస్టింగ్ చేసుకోవాలని ఆ ఇల్లు తీసుకుంది అది నా అందులో నాకు సబ్లీజ్ ఇచ్చి ఒక పడగ్ గది ఒక వంటగది హాలు అది అది ఆవిడ వంటిల్లునే పడగ్ గది గాను చేసి నాకు ఈ గదినిచ్చి గది నాకు ఈ గది ఇది హాలు కామన్ ఓకే ఇలాగ అక్కడ నా జీవితం ప్రారంభమైంది డబ్బు కొంత తీసుకెళ్ళాక ఇగ దీని తాలూకు ఉన్న ఎంత ఉందో అంతా తీసుకుని వెళ్ళాము వెళ్ళిన అక్కడికి వచ్చిన చిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఆయన ఏ సినిమా తీయడానికైతే వెళ్ళారో ఆ సినిమా సాంగ్ రికార్డింగ్ అయింది తర్వాత దాని పేరేమిటి ఫస్ట్ సెట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కానీ ఆ తర్వాత డెడ్లాక్ ఎంత ప్రయత్నించినా మళ్ళీ అది జరగలేదు కానీ ఆయన ప్రయత్నిస్తున్నాడు అది జరగట్లేదు ప్రయత్నిస్తున్నాడు అది జరగట్లేదు ఏమి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని సరే చూస్తున్నాం ఆయన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి కానీ నాకు ఇప్పటికీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సినిమా కోసం ఎంత ప్రయత్నించినా ఆయన సక్సెస్ కాలేదు ఇది సక్సెస్ కాలేదు కనుక ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని అది ఫోర్ లాంగ్వేజెస్ కాస్మాపాలిటిన్ కదా ఈయన ఫౌండర్ మెంబర్ అయినటువంటి ఇప్టా ఫోర్ లాంగ్వేజెస్ సౌత్ దానికి సంబంధించిన ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు ఓకే వాళ్ళందరినీ కదిపి మళ్ళీ ఇప్టాని రివైవ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆయన గ్రాడ్యువల్గా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ మా చేత వేషాలు వేయించి నాటకాలు వేయించి ఇది చేసేటువంటి క్రమం లో అక్కడ ఉన్నవాళ్ళంతా కదిలి అది జగజ్జేగీమానంగా ఆయన పోయేదాకా మూడు నాలుగు సంవత్సరాలు ఆ కల్చరల్ యాక్టివిటీ అది మాకు ఉపయోగపడింది ముఖ్యంగా మిగిలిన వాళ్ళకి నాకు నేను చెప్పలేను కానీ నాకు మాత్రం చాలా ఉపయోగపడింది ఇప్పుడు మీ ఈ మధ్యకాలం ఈ ప్రయాణం వరకు మీ భార్య పాత్ర ఏం లేదా అసలు ఏం చెప్పేవారు కదా మీతో కుదురుగా ఉండలేదు అది నాకు నా జీవితంలో నాకు వచ్చినటువంటి అదృష్టం అది ఒకటేనండి మీ ఇద్దరం బాధితులు అవ్వడం వల్ల కుటుంబ బాధితులు అవడం వల్ల మీ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక అండర్స్టాండింగ్ తోటి మనకి జీవితం మనమే గడుపుకోవాలి ఒకళ్ళకొకళ్ళు మనమే తప్పిం గవరం లేవు అనేది ఇద్దరికీ అర్థమైపోయింది ఓకే నాకు ఇదిగో ఈ చదువు అనేది ఒకటి ఉండబట్టి ఆవిడికి ఆ చదువు అనేది ఉంది ఆ చదువు అనేది ఆవిడికి ఉండడం వల్ల నేను తీసుకొచ్చిన పుస్తకం ప్రతిదీ ఇచ్చేవాడిని మా ఇళ్లల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇంత దుర్మార్గమైన వ్యవహారం అంటే మగాడు చదవచ్చు ఏమైనా చదవచ్చు కానీ ఆడది మాత్రం చదివితే చెడిపోతుంది ఓకే అనేటువంటి ఒక ధోరణి వ్యతిరేకించారు ఈ వ్యతిరేకించేటువంటి క్రమం వచ్చేటప్పటికీ మా వాళ్ళు చాలా చిత్రంగా బిహేవ్ చేస్తారు ఆ బిహేవ్ చేయడంలో మా అమ్మ నన్ను పిలిచి ఇదిగోరా కూడా ఈ పుస్తకానికి తీసుకొచ్చి ఇలా ఇలా చేస్తుంది మా పక్కన ఇంకో బండి సిద్ధాంత్ గారిని వాడు తమ్ముడు ఉండేవాడు నేను తెచ్చిన పుస్తకం వాడు చదివి ఆయనకి ఇచ్చి మళ్ళీ ఇచ్చేసేది ఇలాగ టర్న్ ఓవర్ అవుతుండే ఇలా అవుతుంది అని ఆవిడ నాతో ఏం చెప్పలేదు ఆవిడ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమవుతుంది అర్థమవుతుంది అదే కానీ ఏమో అమ్మ మీరే పెద్దలు చెప్పిన వార్త ఒకటి ఉంది పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తప్పు భార్య తప్పు చేస్తే భర్త తప్పు అని ఈ పెద్దలు చెప్పిన లెక్క ప్రకారమే దానివల్ల అటువంటిది ఏమైనా జరుగుతుంది అనుకుంటే దానికి బాధ్యతనే అది అవుతుంది అది నేను చూసుకుంటాను మీరేమి ఇది కావద్దు అని నేను అన్నా ఓకే అది ఆవిడకి హర్ట్ అయింది అంతే హర్ట్ అయింది మామూలు కాదు కనతల్లి కదా అని చెప్పి ఇంకా ఆవిడ మళ్ళీ నన్ను ఆ ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ మాట్లాడలేదు మా నాన్న చెప్పిన మా నాన్న ఆవిడ వైపు ఉండి ఇది చేసేవాడు ఆయనకి చదువు అంటే ఇది ఉంది కానీ మరీ పుస్తకాలు చదవకూడదు అనేటువంటి ధోరణి కాదు సో ఇప్పుడు చెన్నైలో మొదటి వేషం వచ్చింది నాకు మొదటి వేషం వెళ్ళిన వెంటనే వచ్చిందండి అదే ఈ రాజారావు గారి దగ్గర ఉన్న కుర్రవాళ్ళ అంతా కలిసి చేస్తున్నప్పుడు పానగల్ పార్క్లో ఉండగా మాతో ఇక్కడ కలిసే కుర్రాడు ఒకడు టిఆర్ సుందరం గారని ఆయన సహస్ర శిరశ్చేద పూర్వ చింతామణి సినిమా తీస్తున్నారు ఆయన కొత్త వాళ్ళకి వేషాలు ఇస్తున్నారు నేను కలిసి వచ్చాను మీరు కూడా ఒకసారి వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది సరే నేను ఇంటికి వెళ్ళి ఇలా అంటున్నానని వెళ్ళ వెళ్ళమంటారా అన్నాడు వెళ్ళు తప్పేముంది వెళ్ళా వుడ్లాండ్స్లో ఈ కాటేజ్లో ఒక కాటేజ్లో వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్ట ఆయనకి తెలుగు రాదు నాకు తమిళ్ రాదు అనుకున్న పరిస్థితి ఆయన వచ్చి తెలియని అదే ఆయన ఇంగ్లీష్లో ఆయన బాగా చదువుకున్నవాడు ఈ మెడ్రాసులో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఓకే అప్పటికి నాకు రాజారావు గారి ద్వారా పరిచయైన వాళ్ళు ఇద్దరే రచయిత ఆత్రేయ జమున ఓకే వాళ్ళిద్దరి పేర్లు చెప్పా సరే అప్పటికి ఆ స్క్రిప్ట్కు ఆత్రేయ గనక జమున స్టార్ కనుక సరే అయితే చేయి నువ్వు ఇంటికి వెళ్ళి నీ డబ్బులతో ఉత్తర్ణ రాసి పోస్ట్ చెయ్యి నీ నీ వివరాలు ఉంటావు అది మా వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే నిన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు నీ డబ్బులతో నువ్వు ఆ ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే నిన్ను వేషం ఇస్తా వేషన్ ఇస్తారు నువ్వు రావచ్చు ఒకవేళ వేషన్ రాకపోయినా రాకపోవచ్చు అది నిర్ణయించేది వాళ్ళు అని సరే చెప్పాను అయ్యి పెట్టు తప్పు తప్పేం లేదు పెట్టాను వచ్చింది వెళ్ళా ఎవరైతే చెప్పారో వాడు నేను ఈ వేషాలు ఏమిటి అంటే అది తమిళ ప్రాంతం కదా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటూ ఉంటారు అని చేత నిలయ విద్వాంసులు అనమాట ఏ వేషం వాళ్ళు సక్రమంగా డైలాగ్ చెప్పకపోతే ఆ వేషం మనం వేయడానికి రెడీగా ఉండాలి నెలకి వంద రూపాయలు జీతం భోజనం టిఫిను మకాం అన్నీ వాళ్ళవే వంద రూపాయలు మాత్రం ఇచ్చేస్తారు ఇది బాగానే ఉంది అనుకున్నాను ఎవరు ఇలా అంటున్నారు వెళ్ళు అన్నాడు నేను ఇచ్చేసి నిజమే చిత్రం అక్కడ అప్పుడు దాకా గడపడంలో వంద రూపాయలతోటి మొత్తం నెల గడిచిపోయేది మాకు కుటుంబం అంటే మీకు భోజనం ఫ్రీ మీ భార్యకే కాకరమే కానీ ఇప్పుడు సరే మొత్తం అంతకు ముందు కూడా ఓకే అదే సేలం వెళ్ళడానికి ముందు కూడా ఓకే వంద రూపాయలతోటి మొత్తం ఇద్దరికి అందులో ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది పోగా పోగా అలాగా నేను నాకు వచ్చినటువంటి జీవితం జీతం అలా అందులోంచి ఐదో పదో ఊరికే సాదర కోసం తీసుకుని మిగిలింది ఆవిడకి పంపించేవాడిని ఆవిడ అక్కడ మెయింటైన్ అయ్యేది వాళ్ళు అంటే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పిల్లలుగా ఉండిపోయాం గనక అదే ఆవిడికి ఒంటరితనాలను తెలియలే ఇప్పుడు రామారావు గారి ఇంటి పక్కన ఉన్న ఇంటి దగ్గర నుంచి ఆ రంగరాజపురం రోడ్లో అలాగా నడిచి రాజారావు గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఓకే అలాగా మొట్టమొదటి ఇది అది సంపాదన సంపాదన అది కూడా అయిపోయిన తర్వాత విఠలాచారి గారు అక్కడే అన్నాచెల్లు అని వండక్కలి అని ఒక తమిళ సినిమా రీమేక్ తీయడానికి వచ్చా అందరినీ పంపించేశారు ఈ ఆర్టిస్టులు కూడా దానికి దర్శకుడు ఈ చింతామణికి ఎస్డి లాల్ గారు ఆయన నన్ను పిలిచి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు ఇదే జీతం మీద నువ్వు అస్టెంట్గా చేసే మాట అయితే నిన్ను అస్టెంట్గా కంటిన్యూ చేస్తాం చేస్తావు గారు రణాచల్లకి చాలా కాకుండా త్యాగరాజు గారి త్యాగరాజు అని ఉండేవాడు ఆయన అసిస్టెంట్ అంటే మరి మానాపురం అప్పారావు గారిని ఆయన ఆయనకి అమర్నాథ్కి భావం వారికి ఆయన ఏమో అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ ప్లేస్లో నిన్ను వేస్తున్నాం ఓకే నువ్వు చేయడానికి అభ్యంతరం ఏమీ అభ్యంతరం లేదని ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఖాళీగా కూర్చోవడం జరుగుతుంది అలాగే ఇంకో రెండు మూడు నెలలు అసిస్టెంట్ డైరెక్టర్గా కా కానిచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ వేషాల కోసం కానీ మీరు దాదాపు చాలా సుదీర్ఘ ప్రయాణం కదా సినిమా నటుడిగా చాలా రెండు వందల దాదాపు సినిమాలు వేసేసారు అవునండి కానీ పెద్ద పాత్ర ఏం లేకుండా అన్ని చిన్న పాత్ర వాళ్ళకి పరిమితం అయ్యారు ఒక ఆరు సినిమాలు మిన నాకు ఇదిగో నా పెంపకం అనుభవం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నా ఒరిజినల్ నేచర్ ఏమిటంటే ఇప్పుడు ఇంత కఠోరమైనటువంటి పెరగడం వల్ల నాకు నా చిన్నప్పటి నుంచి కూడా చొరవ చాకచక్యం డ్యాషింగ్ తోటి వెళ్ళి చేసుకోవడం అది నా దగ్గరికి రా రావాలి తప్ప ఓకే నేను దగ్గరికి దాని దగ్గరికి వెళ్ళేటువంటి సినిమా ఇండస్ట్రీ కుదరదు కదా కుదరదు స్వయం ప్రకాశం లేదు ఒక మాటలో చెప్పాలంటే నన్ను నేను ఎగ్జిబిట్ చేసుకునేటువంటి తత్వం నాకు లేదు అందుకునే నాకు ఉపయోగపడింది నేను రాజబాబు మూడు సంవత్సరాలు కలిసి ఉన్నాం అది కూడా ఆయన వల్లే వీడే చెప్పించాడు ఆయన చేత నేను ఫ్యామిలీతో ఉన్నాను వాడు బ్యాచులర్ అవును వాడు ఉంటాను మీరిద్దరూ కలిసి ఉండొచ్చు కదా అన్నాడు సార్ ఇద్దరు కలిసి ఉండం అన్నది చాలా ఇబ్బందికరమైన వ్యవహారం వాడి స్వభావం వేరుగా ఉంటుంది నా స్వభావం వేరుగా ఉంటుంది బాధలేమి లేకపోవచ్చు కానీ కలిసి ఉండడం అన్నది వచ్చేటప్పటికి ఈ పరిస్థితి వస్తుంది మీరే ఆలోచించండి నాకెందుకో మనస్కరించట్లేదు ఏమిటి మనస్కరించట్లేదు నీకేమో చొరవలేదు వాడికేమో చొరవ ఉంది వాడు చొరవతో నరుక్కుంటూ ఇప్పుడే వెళ్ళిపోయి వేషాలు వేసేస్తున్నాడు నువ్వేమో వేషాలు వేయట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒకడు అలాంటి వాడు ఉంటే కనీసం నువ్వు నీ ట్రయల్స్ ఒక దారికి వచ్చేదాకా ఉండడానికి మెయిన్ బర్డెన్ ఇంటికి సంబంధించిన మెయిన్ బర్డెన్ వాళ్ళు లాగుతాడు మిగిలిన ఇంట్లోకి కావాల్సిన కూడా నువ్వు చూసుకుంటూ అలా పంచుకుంటే మీకు ఇబ్బంది లేకుండా పోతుంది కదా అన్నాడు మీరు అన్నది కరెక్టేనండి సరే పేచీలు వస్తాయేమో నేను ఉంటాను కదా పక్కనే అన్నాడు సరే అయితే ఆ విధంగా మూడు సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం ఇదిగో వాడికున్న డాషింగ్ నేచర్ నాకు లేదు నిజంగా మీరు ఆశ్చర్యం రాజబాబుని ఒక ఒకసారి మనిషిని చూశాడంటే ఏమి సార్ ఏమో ఏరా ఇది ఒకే నిమిషంలో అనగల అవునా అంత ఉంది అందుకునే వాళ్ళు దూసుకుంటూ వెళ్ళిపోయాడు నాకు అది లేదు నేను నన్ను తిట్టేవాడు ఎవరే నువ్వే ఎస్వి రంగారావా వెళ్ళకపోతే అవును నేను వాడికి దండం పెట్టి నీ స్వభావం ఇది నా స్వభావం నా నేను నీ పద్ధతి ప్రకారం అనుసరిస్తే నేను ఎందుకు పనికి రాకుండా పోతాను నా దారిని నేను నడుస్తాను నీ దారిని నువ్వు నడు ఎవరి దారి కరెక్టో భవిష్యత్తు నిర్ణయిస్తాను అంటే ఇంక మాట్లాడడం మానేశాడు ఆ తర్వాత నుంచి మూడు సంవత్సరాలు వాడు నాకన్నా ఏడాది పెద్ద నాకన్నా ఏడాది పెద్ద రాజబాబు రాజబాబు కానీ వాడు నన్ను అన్నయ్య అని పిలిచేవాడు ఓకే సరే అది గౌరవంతో పిలుస్తున్నాడు అలాగ మేము మూడు సంవత్సరాలు చేయడం కాదు వాడు స్టార్ అయిన తర్వాత కూడా మేము కలిసి ట్రావెల్ చేసాం వాడు చేసిన ఈ కార్యక్రమాలన్నిటికీ వాడి వెనక నుండి పనిచేస్తూ వచ్చాను అంటే కేవలం వల్ల అయితే మీకు అవకాశాలు రాంది ఎందుకంటే మీకు నటన లోపం లేదు నటన పరంగా లోపం లేదు వాచకం లోపం లేదు లోపం లేదు ఏది లేదు ఒక రకంగా ఉన్నది ఇది ఒక్కటే అదే సొరవ లేకపోవటం అది దానికి కూడా అందుకు కూడా విధం కూడా మొదటి ప్రయత్నాలు చేశాను ప్రయత్నాలు చేసి డైరెక్టర్స్ దగ్గరికి తిరిగా అందరూ బాగానే ట్రీట్ చేశారు ఒక ఆయన మాత్రం పేరు అనవసరం మనిషిని చెప్పి నేను ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు రేపు నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్ రా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రా వెళ్ళేవాడి ఆయన ఏది చెబితే అప్పుడు దానికి వెళ్తూ ఉండేవా మరి ఇలా ఒక రోజు వెళ్ళేటప్పటికే ఆయన ఉంటే ఉండని చెప్పొచ్చు లేకపోతే లేదని చెప్పొచ్చు ఇలా చెప్పకుండా పోస్ట్ పోన్ చేసి పోస్ట్ పోన్ చేసి ఆయన అప్పుడు ఏ మూడ్లో ఉన్నాడో లేదు అన్నాడు అది నాకు చాలా బాధ కలిగింది ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ గత్యంతరం లేక ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళొచ్చు కానీ వీడి దగ్గరికి మాత్రం ఇంక వేషం కోసం అంటే ఒకటే అక్కడ నేను నిర్ణయించుకున్నాను నేను ప్రయత్నం చేయలేదు అందుకునే ఏడు సంవత్సరాలు పట్టింది సార్ నాకు అవసరం ఈ వాహిని అవకాశం రావడానికి ఓకే కానీ నాకు అదృష్టవశాత్తు నాటకాలు ఈ చిన్న వేషాలు డబ్బింగులు వచ్చాయి మధ్యలో డబ్బింగులు నాకు రేడియో కొండలరావు గారి నాటకాలను నేను వేషం వేశాను ఆ కొండలరావు గారి ద్వారా జనమంచి రామకృష్ణ గారి ద్వారా రేడియో ఆర్టిస్ట్ అయ్యాను రేడియో నాటకాలు ఇలా నాలుగు ఐదు నాలుగు ఐదు వ్యాపకాలు వచ్చాయి తర్వాత నాది మా ఇద్దరిది ఒక అండర్స్టాండింగ్ అని చేత దాన్ని ఏమంటాం ఖర్చు అనవసరమైన ఖర్చులు పొదుపుగా పొదుపుగా వాడు సరే వాడికి మ్యారేజ్ ఇది వచ్చిన తర్వాత నాకు అప్పటికి పెద్ద పిల్ల పుట్టింది మీకు పెళ్ళైంది ఎన్ని సంవత్సరాలకి పాప పుట్టింది యాభై నాలుగు నుంచి అరవై నాలుగులో పుట్టిందండి పదిహేడు గ్యాప్ ఓకే పదిహేడు గ్యాప్ దీనికి కూడా ఒక చిన్న ఇది ఉంది అది నాకు సెంటిమెంట్ ఉంది కాదు మా ఇంట్లో వాళ్ళు సఫ్ ఫీల్ అవుతూ ఉండేవాడు నాకు మాకు పిల్లలు మరి మాకు మాత్రం ధ్యాస ఉండేదిగా దానికి కారణం ఉంది మమ్మల్ని వెళ్ళకుండా జ్యోతిష్డి చేత జాతకం రాయించాడు మా నాన్న జాతకం రాయించే వాడు మరి అంతగా తెలివి మీరిన జ్యోతిష్కుడు నాన్నకి గురువు నువ్వు మద్రాసు వెళ్ళవు వెళ్ళినా ఉండలేవు నీకు పిల్లలు పుట్టరు పుట్టినా దక్కరు అన్నాడు ఓకే నేను నవ్వుకుని నేను మద్రాసు వెళ్ళడమా వెళ్ళకపోవడమా పైకి రావడమా అనేది నా చేతుల్లో లేదు ప్రయత్నం వరకే నా పిల్లలు పుట్టడం దక్కడం అనేది కూడా అది కూడా నా చేతిలో లేని వ్యవహారం అంచేత ఇప్పుడు నేను భయపడి ఆగిపోవాల్సినటువంటి అవసరం అని దాన్ని పక్కన మారేసి నేను బయలుదేరి వచ్చా ఓకే అంచేత ఆ దాన్ని ఏమంటాం ఆ మొండి ధైర్యం వల్ల అసలు నాకు మా నాకు గానీ ఆవిడకి కానీ పిల్లల మీద పుట్టలేదే అసలు ఆలోచన ఉండేది ఓకే సరే మా అమ్మమ్మ మా నాన్న మా అమ్మ వీళ్ళందరికీ ఉండేది అదే ఆ తర్వాత నేను ఊహించని విధంగా మళ్ళీ ఇంకో ఫోర్ ఇయర్స్కి మా చిన్నపిల్ల పుట్టి ఆ తర్వాత అప్పుడు ప్రయత్నం లేదు ఇప్పుడు ప్రయత్నం లేదు అంటే ఆపరేషన్ చేయించే కానీ ఏమీ లేవు అవును అదే మా రెండోది పుట్టిన తర్వాత న్యాచురల్గా నాకు మాకు ఇంకా మళ్ళీ పిల్లలు వాళ్ళే కలగలేదు వాళ్ళని పెంచి పెద్ద చేస్తే చాలని మేము అదే అదే ఓకే సో మరి మీరు మీ సినిమా ప్రస్థానంలో సంపాదించుకోగలిగారా ఓ ఏ పొటోటమేనా ఏ పోటు గడవడంనా అంతే కారణం ఏంటంటే నాకు అరవై ఏడుతో బ్రేక్ వచ్చింది ఆ అరవై ఏడు నుంచే మా నాన్నకి మెంటల్ డిప్రెషన్ స్టార్ట్ అయింది పెరిగిన తర్వాత ఎందుకు డిప్రెషన్ వచ్చింది పెరిగిన తర్వాత కాదు ఆరంభమే సిక్స్టీ సెవెన్ అది ఎందుకు వచ్చిందో తెలియదు అంటే మా నాన్న బాగా నలిగిపోయాడు ఆ నలిగిపోవడంలో మెంటల్ డిప్రెషన్ వచ్చింది ఇంకా మరి నా ప్రమేయం లేకుండా నేను షేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఓకే నేను షేర్ చేయగలిగిన పరిస్థితి లేదు అనుకోకుండా కలిసి వచ్చిన విషయం ఏంటంటే నా తర్వాత వాడు ఇక్కడే ఏదో హిందూస్ దాని పేరేం పేరు అశోక్ లేలాండ్లో చేరాలనుకుని వచ్చాడు కానీ నాకు అప్పటికి పరిచయాలు ఏం లేవు అది ఏం జరక్క రాజమండ్రి బాటలో వచ్చింది అక్కడ వాడు ఇది చేస్తున్నాడు మే ఇద్దరే అర్నింగ్ మెంబర్స్ నలుగురు మగాళ్ళు ఒక ఆడపిల్ల ఓకే మా చెల్లెలు ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అయింది అసలు ఆయన్ని బాగా టార్చర్ చేసింది అదే ఓకే అదొ ఆ విధంగా షేర్ చేసేటువంటి క్రమంలో నేను మొత్తం ఒక అండర్స్టాండింగ్ వచ్చాము మేమంతా ఇలా ఇస్తేనే కానీ మనం బయట పడలేము అదే అని చేత నేను చేయగలిగింది నేను చేస్తాను మీరు చేయగలిగింది చేయండి ఇలాగా కొంచెం ఇంచుమించు డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతాలకు మా నాన్న పోయాడు పోయేదాకా అలాగే బండి లాగాం ఓకే ఈ పరిస్థితిలో మా అమ్మని మా నాన్న పోయిన తర్వాత అక్కడ ఇల్లు అమ్మేసి మా వాళ్ళిద్దరి పేరు మీద మా అమ్మ చెల్లెళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఇంకా మా అమ్మని నా దగ్గరికి మరి మీరు సినిమాల్లో నటించినప్పుడు ఆ రంగంలో ఉండే వాతావరణం అంతా వేరు కదా మీకు అసలు ఈ వామపక్ష భావజాలము అందులో విప్లవ భావజాలం ఎందుకు వచ్చింది నేను చెప్పాను కదా రాహుల్ సాంకూ ఇక్కడికి వచ్చి ఆ కల్చరల్ యాక్టివిటీస్ జరిగేటువంటి క్రమంలో పేర్లల్గా నాకు రాహుల్ సాంకృత్యాన్ని లిటరేచర్ అంతా కన్నమేరాలో దొరికింది మూడు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు మనం చదివేసిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటే మూడు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఇలాగా నేను నా మిస్సెస్సు ఓకే ఆ చదవడంలో అప్పటిదాకా లేని క్లారిటీ అంటే నేను మీతో ముందు చెప్పినటువంటి క్రమం ప్రకారం దానికి నేను కన్విన్స్ అయ్యాను కన్విన్స్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ తెలుసుకునేటువంటి అవకాశం ఇప్పుడు తప్ప మళ్ళీ ఇప్పుడు దాకా నాకు లేదు ఓకే సో నేను ఆలోచించి ఇక్కడ ఇది నా చదువు పూర్తయ్యేటప్పటికీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా అక్కడ వాళ్ళంతా దాని యాక్టివిటీకి సంబంధించిన వాళ్ళే అంటే బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు కలకటా నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు మిగిలిన తమిళనాడులో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు అదిగాక మేము వేసిన నాటకాలన్నింటికి మొదటి నాటకానికి బాలరాజు సహాని చీఫ్ గెస్ట్ ఆ తర్వాత కూడా ఆయన రెండు మూడు సార్లు రావడం జరిగింది ఓసారి ఈ ఏవిఎం వాళ్ళ సినిమా ఏదో చేసినప్పుడు ఆయన సహస్రం ఒకే సినిమాని మూడు భాషల్లో తీస్తే గుమ్మడి గారికి సహస్రనామం గారికి బాల బాల బాలరాజ్ సహానికి కలిసి సన్మానం చేశాడు చేత ఇలా చేసే క్రమంలో ప్రభావితం నేను ప్రభావితం అవుతూ వచ్చా ఆయన దగ్గర ముప్పై నలభై మంది ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆయన్ని మహానుభావుడు అనే దృష్టిలోనే ఓకే చేస్తూ వచ్చా నాకు ఈ బ్యాక్డ్రాప్ ఇక్కడికి వచ్చేటప్పటికి అనుసంధానం అయింది గనక నేను ఆయన్ని ఆయన మార్గంతో సహా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాను ఏ మార్గంతో సహా నేను ప్రయత్నం చేసేటువంటి క్రమం మొదలయ్యేటప్పటికీ నాకు ఆయన బాగా ఇంటిమేట్ అయ్యాడు ఈ ఈ పరిస్థితికి ఆయన అన్ని అంటే ఇంటిమేట్ అవ్వడం అంటే ఆయన బాధలన్నీ అలా ఈ నిర్వహణలో వచ్చేటువంటి బాధలన్నీ ఇవన్నీ చెప్పి దగ్గరికి రావడంలో ఈ కాంబినేషన్లో ది స్పిరిట్ ఆఫ్ ది పీపుల్స్ థియేటర్ నాకు అర్థమైంది ఓకే ఈ స్పిరిట్ ఆఫ్ ది పీపుల్స్ థియేటర్ ఎప్పుడైతే అర్థమైందో అంతకు ముందు వచ్చిన నా ట్రావెలింగ్ అంతా కూడా గతించిన రెండు రంగస్థలాల నేపథ్యం ఇది దానికి భిన్నమైన ఇంకా చెప్పాలంటే పరస్పర విరుద్ధమైన పూర్తి విరుద్ధమైతే పూర్తి విరుద్ధమైనటువంటి థియేటర్ ఇది నాకు బాగా బుర్రకెక్కడం లేదు మనసుకు పట్టడం ఆయన పోవడం ఒకసారి జరిగింది ఓకే ఆ ఒక్కసారి జరగడంలో నాకు అది ఎందుకో తెలియదు అంటే నేను అంతకు ముందు వరకు అంటే ఈ పరిణామం నా బ్రెయిన్లో జరిగేదాకా సినిమాలోకి వెళ్ళిన వాడికి ఎన్ని అవలక్షణాలు ఎన్ని ఆలోచనలు ఉంటాయో అవన్నీ నాకు ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్లోనే నాకు అవన్నీ వదిలేసుకున్నారని గ్రాడ్యువల్గా వదిలిపోయాయి అవలక్షణ వంట పట్టించుకున్నారు అన్ని వంట పట్టించుకోవడం కాదు అంటూ వంట పట్టించుకోవడం కూడా ఉన్నాయనుకోండి అది లేకపోతే అసలు మనం అసలు మిక్స్ కాలేం అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు ఎక్కడి నుంచి అదే ఈ అవలక్షణ సినిమా పరిశ్రమలో ఉండే అవలక్షణాలను వదులుకుని విప్లవ భావజాలం అది అది నా అంతర్యానమే బయట వాళ్ళకి ఎవరికి తెలియదు నువ్వు చెబితేనే మీకు తెలుసు ఓకే ఈ ఈ ట్రావెలింగ్లో ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే టైంకి ఆయన పోయాడు అప్పుడు నాకు ఆ రంగస్థలాలకి దీనికి ఉన్న తేడా తెలిసి దీన్ని ఏమైనా సరే మనం వదలకూడదు కానీ వదలకూడదంటే చాలా కష్టం దీనివల్ల వచ్చేటువంటి పరిణామాలు పరిస్థితులు అన్నీ ఉన్నాయి అని అది ఎందుకు అనుకున్నానో మనస్ఫూర్తిగా నేను కష్టమైన ఈ మార్గంలోనే నడుస్తాను మీ మార్గంలోనే నడుస్తాను ఒకవేళ కష్ట నష్టాల పరిస్థితికి నేను తట్టుకోలేకపోతే దీని వెనకైనా నడుస్తాను కానీ దీన్ని వదిలి మాత్రం నేను ఓకే నడవను అని నేను ఆయన పోయిన వెంటనే మనసులో తీర్మానించుకున్నాను అప్పటికి నాకు పిల్లలు లేరు ఆ తర్వాత నుంచి నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు ఆ క్వశ్చన్ మార్క్ ఏమిటంటే ఓకే స్పిరిట్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ మనకు అందింది కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్పిరిట్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ బ్యాక్డ్రాప్లో ఉన్నవాళ్ళు ఎవరు ఇందులో ఏది కరెక్ట్ అన్నాడప్పటికి ఆయన పోయేటప్పటికి పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగుకి వచ్చేటప్పటికి మీకు బ్రేకులు మొదలైపోయాయి అప్పటినుంచి నేను దేనికి అనుసంధానం కాకుండా ఇందులో ఏది అనేటువంటి నా స్వతంత్ర అన్వేషణతో నేను చేసే క్రమంలో నాకు ఎదురైనటువంటి పరిస్థితుల వల్ల నేను ప్రజా సంఘాలకి దగ్గర అవడం అనేది సినిమాలో ఉంటూనే సినిమాలో చేస్తూనే అక్కడ ఖాళీ టైంలో వాళ్ళు క్లబ్బులకి వాటికి చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే నేను ఇక్కడ ఉండే ప్రజా సంఘాలతో ప్రజా సంఘాలతో చేసుకుంటూ రావడంలో ఇప్పుడు దానివల్ల మీ భావజాలం కాని మీ ప్రజా సంఘాలతో మీ అసోసియేషన్ వల్ల కానీ ఎప్పుడన్నా వేషాలు పోయాయా పోకుండా ఎందుకుంటాయండి అదే అంట ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే దాదాపు పెతందారి వ్యవస్థతో కూడిందే కదా ఈ ఆయనతో మనకెందుకు బాబు ఈ తీవ్రవాదులతో అదే మీరు అన్నదే ఇంకోలా చెప్తాను నాకు ఎవరు శత్రువులు లేరు అందరూ నన్ను అభిమానించే వాళ్ళే కానీ వాళ్ళ వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉన్నాయి అది ఉంటాయి ఇంచేదంటే అటువంటిది అవతల స్థానంలో ఉంటే నేను అర్థం చేసుకోగలను దానికి తగ్గట్టు నేను కూడా చేసిన విషయం ఏమిటంటే నేనేమిటో నేను చెప్పకుండా తెలియాలంటే నేను అరవై ఏడు అరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్లోకి నేను ఎంటర్ అయ్యాను అప్పుడు క్రాఫ్ట్ యూనియన్స్ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయ్యింది ఎంబి శ్రీనివాసన్ నివాయ్ ఘోష్ వీళ్ళందరితోటి ఇది చాలామందికి పెద్దవాళ్ళకే ఇష్టం లేదు న్యాచురల్గా ఇష్టం లేదని కూడా నాకు తెలుసు అంటే ఒకనొక పరిస్థితిలో పెద్దవాడైనా మీరు ఏదో అనుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో మీరు వీళ్ళ వెనకాలంటున్నారు వీళ్ళు మీకు కలిసి వస్తారు అనుకుంటున్నారు వీళ్ళు ఎవ్వరూ రారు మీరు వంటర్ అయిపోతారు అని నన్ను బెదిరించాడు ఆనొక సందర్భంలో ఒక ఆయన ఒక ఆయన ప్రిపేర్డ్ ఫర్ ఇట్ సార్ అలాగా నా జీవనయానం సాగుతుంది మరో దశ అది మరో దశ అంటే మరో దశ అంటే ఒక విధంగా అరవై ఏడుతోటి ఇది స్టార్ట్ అయింది అరవై ఏడుతోటి అవకాశాలు దానంతట అది రావడం అన్నమాట ఇది బిఎన్ రెడ్డి గారి మాటల్లో మీకు చెప్తా రంగులు రాటం అయిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటే అస్టెంట్గా కూడా నేను పనిచేసాను దానికి ఆ వచ్చి వచ్చే ముందు ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారా ఎక్స్ట్రా ఇచ్చారు ఇచ్చి ఇలా చూశాడు ఆయన ఎందుకు చంద్రమోహన్ ఉన్నాడు పిలిచి నాయనా నువ్వు నాకు అభిమానివి నటుడుగా నీవు నీ మీద అభిమానం ఉంది కనుక నీకు వేషం ఇచ్చాను కానీ నీ శ్రేయోభిలాషగా నాదో చిన్న సలహా నువ్వు పెళ్లి చేసుకున్న బా గాలి బాలసుందరరావు గారు కూతురు నా ఫ్రెండ్ డాటర్ ఆల్రెడీ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు నీకు ఒరిజినల్గా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇప్పుడు వేషం లేకపోతే నీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు నీకున్న టాలెంట్కి నువ్వు నీ వేషాన్ని సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ యువర్ ఓకే చిన్న చిత్తగా ఆ క్యారెక్టర్స్ ఉంటుంది వేరే విధంగా ఉంటుంది అన్నాడు నేను పక్కనుండగానే అని మళ్ళీ నేనున్నాడు నేనున్నాను ఈ సలహా నేను కాకరాలకే మనం ఎంచేతంటే అతను పెట్టను కొట్టాలి పొయ్యిలో పెట్టాలి నేను ఈ వేషం అయితేనే వేస్తాను ఆ వేషం మెయిన్ అంటే ఏ వేషం రాదు అవును అని చేత ఇది నువ్వు చేస్తే నేను శివభిలాషిగా సంతోషిస్తాను అని కానీ నేననేది ఏమిటంటే పెద్దవాళ్ళు వాళ్ళు తోచిన సలహాలు చెప్తారు కానీ ఈదేవాడు ఎవడైతే ఉంటాడో ఈదేవాడు వాడు దాని పరిస్థితులు బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకు ఆ విధంగా చంద్రమోహన్ ఆ పరిస్థితిలో చంద్రమోహన్ ఆయనే సలహా తీసుకున్నాడు ఆ దారిలో ఆయన పెడుతున్నాడు ఆ పరిస్థితుల్లో నాకు అనిపించింది ఏమిటంటే ఇప్పుడేవో కామెడీ నేను యాక్చువల్గా కమిడియన్ కాదు నేను సీరియస్ ఆర్టిస్ట్ని ఇప్పుడు కమెడియన్ అంటున్నారు కనుక ఆ దారిలో వచ్చేవో వస్తాయి బట్ ఇందులో నేను నిలబడలేను నేను స్లాప్స్టిక్ కామెడీ చేయలేను నాకు ఒక క్యారెక్టరైజేషన్ నుండి డివి నరసరాజు గారు రాసి ఆ మాటలు రాశాడు కనుక దాన్ని నేను సొంతం చేసుకుని ఆ టైమింగ్లో ఎలా చెప్పాలో చెప్పి నేను కానిచ్చాను ఇప్పుడు నాకు నా వల్ల సాధ్యం కాదు అని నేను అక్కడి నుంచి నా వ్యతిరేకం ఏమిటంటే నాకు నప్పే సీరియస్ క్యారెక్టర్స్ తండ్రి వేషాలు ఎలా వస్తాయి ఓకే అనేటువంటి పరిస్థితిలో నేను ఆలోచిస్తూ వస్తే ఇవన్నీ వచ్చాయి నన్ను నిలబెట్టాయి ఆ విషయంలో డౌట్ లేదు ఏడు సంవత్సరాలు మళ్ళీ నాకు సీరియస్ వేషం రాలేదు కానీ ఊహించని విధంగా నన్ను నేను రికమెండ్ చేసుకునే విధంగా ఒక అవకాశం వచ్చింది తాతినేని రామారావు గారి దర్శకత్వంలో అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్గా దేవుడు చేసిన పెళ్ళి అని ఒక సినిమా తీశారు దానికి మా ఇంటికి కారు పంపించారు ఏదో వేషం వచ్చేట్టుందని నేను ఉత్సాహంతో వెళ్ళాను వాళ్ళు పిలిచి సినిమా తీస్తున్నా ఇందులో ఒక చిన్న మూడు నాలుగు సీన్లు వేయాలి కానీ మంచి వేషం ఇది రంగారావు గారి చేత వేయిద్దాం అనుకున్నాం కానీ రంగారావు గారు తిట్టాడు ఈ వేష నేనేరా ఎవడైనా కొత్త వాడికి ఇస్తే వాడికి లైఫ్ వస్తుంది నేను నేను ఏంటి అన్నాడు కానీ చూస్తున్నాం కానీ ఎవరు ఇది చేయట్లేదు సరిపోయిన వాళ్ళకి డేట్లు లేవు ఏం చేయాలో తెలియట్లేదు నీకు నువ్వు నాటకాలు వేస్తు నేను నాటకాలు మానలేదు నువ్వు నాటకాలు వేస్తున్నావు గనక ఈ నాటకాలు వేసేటువంటి క్రమంలో నీకు ఇదిగో ఇది మనకు కావలసిన వేషం అంటే బక్కవలసగా ఉండాలి వాడు సీరియస్గా క్యారెక్టర్ చేయగలిగిన వాడు అయ్యి ఉండాలి అంటే నాకు నాకు తోచిన నాతో అప్పుడు నాటకాలు వేస్తున్న వాళ్ళల్లో ఒక ఆయన పేరు చెప్పాం బాగుంటాడే చూసాం అని మొన్నాడు అతన్ని తీసుకొచ్చి మేకప్ టెస్ట్ సరి చేశా ఆ మొన్నాడు మళ్ళీ నాకు కారు వచ్చింది ఇదేమిటారు బాబు అని మళ్ళీ వెళ్ళా వెళ్ళేటప్పటికి అని పెంచి ఫిలింఫేర్ ఫేర్ ఒకటి బొమ్మ తీసి నువ్వు చెప్పిన సెలక్షన్ నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అతన్ని తీసుకొచ్చి మేకప్ టెస్ట్ చేశాం కానీ అతని ఫేసు ఈ గడ్డం మేసం విగ్గు మూడు పెట్టేటప్పటికి ఫేస్ చిన్నదవడం వల్ల లెక్క పెడతల లోపలకి వెళ్ళిపోయి అని చేత పక్కవలసగా ఉండాలి ఫేస్ బ్రాడ్గా ఉండాలి నేను దానికి సరిపోతానని తెలుసు కానీ నాకు నేను రికమెండ్ చేసుకోవడం నాకు కొంచెం మానసికంగా ఇష్టం లేక నేను ఇదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా చూశాను ఓ ఈ ఘడియ వదిలేస్తే మంది కాదు అని నాకు తెలిసిన ఇప్పుడు భాను భాను ప్రసాద్ గారు ఇలాంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ బాగుంటారు సార్ కానీ అప్పటికి కూడా మీకు ఇంకా సంతృప్తి లేకపోతే నేను కూడా పనికొస్తానేమో ఆలోచించాను నువ్వు మా దృష్టిలో ఉన్నావు ఇంకా బెటర్ చాయిస్ ఏమైనా వస్తుందేమో తప్పకుండా సార్ మీరు చిన్నవాడికి ఒక మంచి వేషం ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఆలోచించవలసిందే అట్లా సాగింది మీది అక్కడితో ఆగి ఇంకేం లేదా మేకప్ అక్కర్లేదు టెస్ట్ అక్కర్లేదు నువ్వు వెళ్ళి విగ్గుకి మీసానికి గండానికి ఇచ్చేసి బయలుదేరన్నాడు నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ క్యారెక్టర్ ఓకే అని చేత నేను ఇంకేమీ మాట్లాడలేదు మొనాడు వాళ్ళతో బండి ఎక్కి వెళ్ళాం గుమ్మడి గారు చెప్పినట్టు అది క్లిక్ అది ఇది ఏడు సంవత్సరాలు నన్ను పోషిస్తే అది నన్ను మొత్తం నన్ను లాగింది క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్ అంటే నాకు సంబంధించి ఒక్కటి ఉందండి నేను తాపత్రయపడి ఉండను నా దాకా వచ్చిందని నేను న్యాయం చేసి దాన్ని కొనసాగించడానికి ఇది చేసుకుంటూ వచ్చాను సో మీ మరి మీ భావజాలం మీ పిల్లల మీద కూడా పడింది కదా అవును సో వాళ్ళు కూడా విప్లవ రాజకీయాలు వైపు ఆకర్షితులు అయిపోయారు అంటే ఇద్దరు పాపలు కూడా అవును అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మీ అనుమతితోనేనా లేకపోతే మీకు అనుమతి లేకుండానా అనుమతి లేదు అనుమతి ఉంది రెండు అది ఎలా ఎలాంటిదంటే మా అంటే నాకు ఇప్పటికీ ప్రజాస్వామ్యం అంటే తెలియదు కానీ మా నాన్న ప్రజాస్వామ్యం నేను చూశాను ఎక్కడ ఆగిందంటే చోటే ఆగింది అంతకు మించి మిగిలినదంతా ఆయన నిలబడ్డాడు నాకు ఆదర్శంగానే కనిపించాడు ఇప్పుడు అదే పరిస్థితి నేను ఫేస్ చేశాను ఓకే ఈ ఫేస్ చేసినప్పుడు ఇట్ ఇస్ అంటే నా తండ్రి ముందు నా కళ్ళ ముందు ఉంటున్నట్టు లెక్క అనమాట నేను ఒకలా చెప్తాను మీకు నా ట్రావెలింగ్లో థియేటర్ని ఆయన పేరు మీద నడపాలని నేను ఉన్నవాళ్ళతో ప్రయత్నం చేస్తూ ఎవరైనా కలిసి వస్తే ఈ థియేటర్ని అంటే నేను అన్నీ వేస్తున్నాను కానీ కలిసి వస్తే నేను ఈ థియేటర్ని కొనసాగించాలనేది నా అంతరాంతరాల్లో ఉన్న విషయం అని నా దగ్గరికి వచ్చి నన్ను గురువుగారు అన్న వాళ్ళందరికీ రాహుల్ సాంకుర్చి ఆయన వాల్గాసే గంగా పుస్తకాలు చదివి ఒరే నాయనా ఇది చదవండిరా ఇది ఇది కొత్త చూపునిస్తుంది ఆ చూపు మీకు నచ్చితే సంతోషం నచ్చకపోతే వదిలే కనీసం చదవండి అని నేను అందరికీ ఇచ్చా నేను ఇప్పటికి చెప్తున్నా వాళ్ళు ఆ పుస్తకం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని ఆ పుస్తకం మొదటి పేజీ కూడా విప్పారని నేను అనుకోవటంలే అది నాకు అర్థం అయినా నేను చేసుకుంటూనే వెళ్ళాను నా నా ఈత అంటే కొంచెం ఇంచుమించు అరవై ఏడు నుంచి డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది దాకా నేను పడిన చేతకాని ఈత మిగిలిన వాళ్ళని ప్రేరణ చేయలేదు కానీ నా పిల్లల్ని ప్రేరణ ఓకే అంటే అది కూడా మీకు అలా నేను చెప్తాను అంత ఇదంటే మా నాన్న ద్వారా నేను ఎలా ప్రేరణ పొందాను నా ద్వారా వాళ్ళు ఎలా ప్రేరణ పొందారు పొందారు మా నాన్న ద్వారా నేను ప్రేరణ పొందింది పౌరాణిక నాటకం అయింది నా ద్వారా వాళ్ళు ప్రేరణ పొందింది ఈ తరహా నాటకం అయింది అంటే డెబ్బై రెండులో లెనిన్ శత జయంతి సందర్భంగా మన కల్చరల్ క్లబ్లో ఒక వేషం ఒక నాటకం ఎస్కస్ తరఫున నన్ను డైరెక్ట్ చేయమని అందులో లెనిన్ వేషం వేయమని నాకు అవకాశం ఇచ్చారు ఆ ఎస్కస్ వాళ్ళు ప్రతి వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేశారు అది ఇంగ్లీష్ నాటకం చాలా పెద్ద నాటకం విస్తృతమైన క్యాన్వాస్ ఉంది దాన్ని నేను ఇక్కడ దీనికి తగ్గట్టుగా వీలైనంత వరకు ఎడిట్ చేసుకుని చేయడం జరిగింది ఏదైనా ఎంతగా అంటే మామూలుగా ఇప్పుడు మన సినిమాల్లో నాటకాల్లో ఉండే ఓవర్ డ్రామా అందులో ఉండదు చాలా సెటిల్డ్ డ్రామా నడుస్తుంది ఇది ఎక్కడ సక్సెస్ అవుతుందిరా ఇది ఎక్కడ ఇది అవుతుందిరా అంటే నేను చెప్పా వాడే సివి రమణ అని నాకు అసోసియేట్ ఫ్రెండ్ అని గురే నీకు ఇష్టమైతే కష్టం అయితే మానేవి ఇది ఒక ప్రయోగం ఈ ప్రయోగం సక్సెస్ అయితే సంతోషిస్తాను ఫెయిల్ అయితే నేను దాన్ని భరిస్తాను అంతేగాని ఊరికే వెనక్కి నన్ను షెల్యూల్లాగా అంటే అప్పుడు అప్పటి నుంచి వాడు ఉద్దేశం చేశాడు ఆ నాటకం వేశాం వేయడంలో నా ఉద్దేశం ఏంటంటే నేను వలం నరసింహరావు లెలి వేసి నేను చివరిలో వేషం వస్తుంది అతను ఎవరు పెద్ద జర్నలిస్టు ఆ వేషం నేను వేద్దామని ఇద్దరిదే సీన్ చివరి సీన్ దాంతో నేను ఏమంటే మల్ల నరసింహారావు లేని వేషం మీరు వేస్తే బాగుంటుంది నేను ఆ పక్క వేషం వేస్తాను మీరు వేయండి అన్న నేనే రిహార్సల్స్కి రాలేను సార్ ఆ వేషం ఏదో మీరే వేయండి ఆ వేషం ఏదో నేనే వేస్తాను ఇంకా ఎవరు లేరు అంటే ఫిజిక్ ఫేస్ దగ్గరలో ఉండాలి కదా అని చేతి నేను ఇంకా నెట్టి మీద అంటే దర్శకుడు పెద్ద వేషం వేయకూడదు పెద్ద వేషం చేస్తే దర్శనం దర్శకత్వం చేయకూడదు కానీ రెండు మీరు అది చేయాల్సింది అది పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటో ఇరవై రెండునో అది వేషం చాలా అంటే లెనిన్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యేటప్పటికి విపరీతమైనటువంటి అపలాద్ది వచ్చింది భూముడు గారు వీళ్ళంతా చేశారు అది అయిన తర్వాత నేను మేకప్ రిమూవ్ చేస్తుంటే శ్రీశ్రీ గారు లోపలికి వచ్చి నాటకం బాగుంది కానీ పొడుగులేని అన్నాను ఓకే అది నాకు తెలుసు మనం ఏం చేయడం ఇదిగో ఈ నాటకం యొక్క ప్రభావమే వాళ్ళు అందులో మా పెద్ద పిల్ల చేత సాయి కుమార్ చేత రెండు వేషాలు వేయించా పిల్లల మీద పడింది ఈ నాటకం ప్రభావం అంటే పడుతుంది కదా మా పెద్ద పిల్ల అప్పటికి ఏడు ఎనిమిది వేళ్ళ పిల్ల ప్రభావం దానికి చిన్నదానికి అదేమి లేదు కూడా తిరుగుతూ ఉండడం అని ఈ విధంగా వాళ్ళ మీద ప్రభావం పడింది ఏ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఎవరు పాప పిల్లలు ఏ గ్రూప్ ఉంది ఈవేళ ఏ గ్రూప్ అయితే ముందుండి నడుస్తుందో ఆ గ్రూపే ఓకే గ్రూప్ ఇప్పుడు మీరు ఇప్పటికీ ఆ భావజాలను నమ్ముతున్నారా నేను ఆ భావజాలను నమ్మడం అనేది కాదండి నాకు సంకల్ప బలం తక్కువ సంకల్ప సిద్ధి తక్కువ ఓకే ఓకే అంచేత నేను అంటే ఆ ఓవరాల్ అందరితోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే విప్లవ సభ్యులు కాదు మీరు నేను కదా చెప్తున్నాను ఇప్పటికే నేను విప్లవ రచయిత సంఘంలో సభ్యుని కాదు కానీ అనుబంధం ఉంది అనుబంధం ఉంది అంటే నా నా అండర్స్టాండింగ్ ఏమిటంటే ఇప్పుడు మన నాగిరెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి భుజస్కంధాల ఏదో జరిగేటువంటి వ్యవహారం కాదు అందరూ నిజాయితీగా చేసే క్రమంలో ఒక అండర్స్టాండింగ్ తోటి ఐక్యత ఐక్యత సాధి వీళ్ళనే ఐక్యత కాదు పోరాడే క్రమంలో ఐక్యత సాధించడంలో అది జరిగేటువంటి క్రమం కానీ ఇది కాదు అని ఆ విధంగా నేను పెట్టుకున్న ల్యాండ్ మార్క్ ఏమిటంటే ఎవరు సక్సెస్ అవుతారో నా బుద్ధికి నా జ్ఞానానికి నాకు తెలియదు ఓకే కానీ నేను చదివిన సాహిత్యంలో బోల్స్విక్ స్పిరిట్ ఎవరిలో కనిపిస్తుందో వాళ్ళని వదలకుండా మిగిలిన వాళ్ళందరితోటి మన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు నేను అదే వాళ్ళు మాత్రం ఇష్టపడతారు బాగా వాళ్ళు నేను బాగా ఇష్టపడతాను అదే అంటే భావజాల పరంగా అదే అర్థమైంది నాకు అటు ప్రయాణించలేకపోయారు పూర్తిగా కానీ ఆ భావజాలంతో ఏకీభోస్తారు సింపుల్గా చెప్పాలి అంతే అంతే కదా అంతే ఇంత ప్రయాణం చేశారు కదా ఇంత జీవిత అనుభవం సాధించారు కదా అవును ఎన్నో మార్పులు సమాజంలో ఆ ఉంటుందని నమ్ముతున్నారు ఇంకా అంటే నేను ఒకలా చెప్తాను సార్ నేను నమ్మడం నమ్మకపోవడం ఇక్కడ ప్రధానం కాదు ఓకే మార్సే చెప్పిన లెక్క ప్రకారం మొత్తం మానవ చరిత్ర వర్గ వర్గపోరాటాల చరిత్ర అంటే బరిగీసి ఇద్దరు వస్తాదులు యుద్ధం చేస్తున్నప్పుడు సినిమాలో లాగా వాడు పైకి వచ్చినప్పుడు వాడి తరఫు వాళ్ళంతా చంకలు కుద్దుకుంటారు వీడి పైకి వచ్చినప్పుడు వీళ్ళ వాళ్ళంతా చంకలు గుద్దుకుంటారు అది సహజంగా జరిగిపోతుంది అలాగే ఆ భావజాలానికి సంబంధించిన వాళ్ళంతా కమ్యూనిజం అనేది రాదు రానివో అనేటువంటి దృష్టిలో ఉన్నవాళ్ళు కదా నేను చదివిన లెక్క ప్రకారం మధుర స్వప్నంలో రాజుల కాలంలో ఈ భావజాలంతో ఉన్నవాళ్ళని చంపేసి తలకిందులుగా తల తల తలలు కిందకి మార్చి చెట్లు ఉపయోగం చేసుకుంటూ అలాగే నడుపుతూ వచ్చింది మొత్తం ప్రపంచ చరిత్ర తొలిసారిగా ప్యారిస్లో వచ్చింది డెబ్భై రోజులు బతికింది తర్వాత రష్యాలో వచ్చింది కొంచెం ఇంచుమించు ముప్పై పాతికి ముప్పై సంవత్సరాలు నిలబడింది తర్వాత చైనాలో వచ్చింది అటు ఇటుగా ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంది అంటే మహాకవి చెప్పినట్టు విరిగి పెరిగితే పెరిగి విరిగితే కష్ట సుఖములు సార పెరిగి ఈ లెక్క ప్రకారం చరిత్ర కూడా ఆ లక్షణం ఓకే అంటే వ్యక్తికే ఉంది సమాజానికే ఉంది వ్యవస్థకి ఉంది చరిత్రకే ఉంది అంచాతి వాళ్ళు సంతోషిస్తారు సంతోషించను అండి నేను సంతోషిస్తా కానీ నేను మహాకవి శ్రీశ్రీ కడగ సృష్టిలో గాంధీజీ అనే టైటిల్ తో ఒక గేయం రాశాడు గతకాలపు శిథిల శాసనానికి గాంధీజీని ప్రతీకగా చెప్పి చివరిలో మూడు వాక్యాలతో ఆ గేయను ముగించాడు బాంబుల వర్షాలు వెలిసిపోయాక కత్తుల నాట్యాలు అరిసిపోయాక రైతు తన నాగలితో నవ్వుతూ నిలబడతాడు దిస్ ఈజ్ లాస్ట్ సీన్ ఆఫ్ ది ఎర్త్ ఈ భూమి మీద జరిగేటువంటి లాస్ట్ సీన్ ఓకే అంతవరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది మేమంతా దీన్ని జయించి ముద్ద పెట్టి పోగు చేసేస్తున్నానంటే ఎవ్వరు కారు పడి లేవడం లేచి పట్టడం అనేటువంటివి శతాబ్దాలుగా జరిగింది సహజ పరిణామ క్రమం సమాజ సహజ పరిణామ క్రమంలో తొందర చేసి తొందరగా తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అంచేత ఇది వేళ వచ్చేస్తుందని నేను మాత్రం అనుకోలేదు కానీ ఈ ప్రయాణంలో నా నా మరణం ఈ ప్రయాణంలో ఉండాలని మాత్రం నేను కోరుకు ఓ అచ్చా సో మళ్ళీ వెనక్కి అదే అర్థమైంది నాకు కట్టుబడి ఉంటారు చివరి శ్వాస వరకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉండి వాళ్ళు మీకు అందుబాటులో లేక మీ కళ్ళ ముందు తిరగట్లేదు అనే బాధ ఏం లేదా మీకు ఎందుకు ఉండదు ఉంటుందిగా అది కాక దాని దాని పరిస్థితులు స్వభావాలు ఇవన్నీ తెలిసిన తర్వాత ఏం జరగబోతోందో తెలిసిన తర్వాత అదే కదా బాధ లేకుండా ఉంటుంది కానీ ఇంక ఇక్కడ మళ్ళీ ఇందాక వచ్చి డెమోక్రసీ నచ్చిన విషయం ఓకే నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నా పిల్లలతో నేను క్లాష్ అయ్యాను తండ్రి అన్నవాడు తల్లి అన్నవాడు ముందు వదిలేరు సార్ అదే కృష్ణతేజేశ్వరరావు కృష్ణేశ్వరరావు వచ్చినట్టు పక్క ఇంట్లో పుట్టాలనుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో పుట్టాలని అనుకోరు అవును అవును అలాగే ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి కానీ నేను కన్విన్స్ చేయడానికి కానీ ఈ రెండు మూడు సంవత్సరాల్లో జరిగాయి అలాగే పిల్లల విషయంలో కూడా నేను క్లియర్గా చెప్పి ఇదేదో తెల్లారితే జరిగిపోయేటువంటి వ్యవహారం కాదు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇవి తెలిసినవి ఇంకా తెలియకుండా అనేకమైన కష్టాలు ఉంటాయి వీటిని కట్టు మీరు ఇచ్చేసి మీరు తట్టుకుని నిలబడ్డం అనేది ఉంటుందా లేదా నేను కోరుకునేది ఒకటే వెళ్ళి వెనక్కి రాకూడదు మీరు వెళ్ళగలిగితే నాకు అభ్యంతరం లేదు ఎంచేదంటే మా నాన్న నన్ను కంట్రోల్ చేశాడు తత్కారణంగా మిమ్మల్ని నేను కంట్రోల్ చేయట్లేదు ఓకే మీ స్వతంత్రాన్ని మీకు ఇచ్చాను అంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు తీసుకున్నారు వచ్చి కూడా మిగిలిన వాళ్ళు ఎవ్వరికి పట్టండి ఓపిక తీయండి నాతో సమానంగా వాళ్ళు రాహుల్జీ చదివారు నాకన్నా ముందుకెళ్ళి వాళ్ళు కమ్యూనిస్ట్ లిటరేచర్ని చదివారు చదువుతున్నారు అదే దాన్ని నేను అంటే మనిషికి అన్ని సంపదలు నియమించింది వ్యక్తిత్వ సంపద ఈ వ్యక్తిత్వ సంపదలో ఎవడి వ్యక్తిత్వాన్ని వాళ్ళని నిర్ణయించుకునేటువంటి క్రమంలో దాన్ని ఆపడం కూడా తప్పని నేను మనస్ఫూర్తి అంటే తృప్తికరంగా ఉందా అశాంతితో గడుపుతున్నారు అప్పుడు నాకు అశాంతి లేదు అలాగని తృప్తి లేదు అలాగని గర్వం లేదు అది వాళ్ళ ఎన్నిక ఒక ఉండిపోయారు చెప్పాలంటే అంతే అంతేగా అంతే కానీ నేను నా నడక నా వెనక వాళ్ళు ముందుకు వెళ్ళారు వెనక నా వెనక నా వెనక నేను మీ ఆశీస్సులు ఉంటాయని చెప్పండి ఒక రకంగా నా ఆశీస్ మా మా ఆ విషయంలో ఆవిడ కూడా అది ఎందుకంటే వాళ్ళతో పాటు నడవలేకపోయారు కనుక మీరు మేము నడవలేము కనుక ఓకే సో ఏంటి మీకు మీరు ఆశించేది ఏంటి ఉత్తర ఉత్తర నేను ఆశించేదా ఈ రంగస్థలం అంటే ఇప్పటికే నాకు కలిసి వచ్చే వాళ్ళు ఉంటే ఏం చేయగలను అనుకుంటున్నానో చేయాలనుంది ఒకవేళ ఎవరు రాకపోయినా ఈ ట్రావెలింగ్ ఇలాగే జరిగి నా మరణం ఈ ప్రయాణంలోనే జరగాలని ఓకే ఆవిడ అదే కోరుకుంటుంది నేను అదే కోరుకుంటాను సో ఓకే బావజాలం అంతే సో ఓకే మీ కోరిక ఎలాగే సక్సెస్ కావాలని కోరుకుంటు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తే థ్యాంక్ యూ వెరీ మచ్